నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. ఏపీలో ఏ క్షణమైన ఎన్నికలు వస్తాయా, సీట్ల లెక్క తేల్చి చెబుతున్న టీడీపీ నేతలు. ఆర్థిక విస్ఫోటం ఏపీలో ఎన్నికలు తీసుకొస్తుందా, రాజకీయాలు జగన్ సర్కార్ని కూలుస్తాయా, అసలు ఏపీలో ఏం జరుగుతుంది, ఏపీలో ఎన్నికలు ఏ క్షణంలోనైనా రావచ్చు అంటున్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. రెండేళ్లు ఉందని నిద్రపోవద్దని, ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకి ఆయన పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లో తెలుగు రైతు వర్క్షాప్లో అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయమని, ఖచ్చితంగా 160 సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుని టీడీపీకి అంటగట్టాలని చూశారని, ఆ సింపతితోనే జగన్ ముఖ్యమంత్రి అయ్యారని, కోడి కత్తి డ్రామా పనిచేయలేదనే వివేక హత్యకు తెరతీశారని ఆరోపించారు అచ్చెన్నాయుడు. రైతుల్ని జగన్ సర్కార్ అడుగడుగునా ముంచిందని, ఉద్యోగుల నుంచి పేదల వరకు ప్రతి ఒక్క రంగాన్ని ప్రభుత్వం నాశనం చేసిందని విమర్శించారు. జగన్ ప్రభుత్వంపై విరుచుకు పడడమే కాకుండా ప్రజా వ్యతిరేకత తీవ్రం అవుతున్న నేపథ్యంలో ఏ క్షణమైనా అసెంబ్లీ రద్దు కోరే అవకాశం కూడా ఉందంటూ అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారాయి. ఏపీలో నిజంగానే అటువంటి వాతావరణం ఉందా, రాజకీయాల్లో వేడి రాజేసేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా, ఈ అంశంపైనే ఇవాళ ప్రైమ్ డిబేట్ చూద్దాం. రెండు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రసాద్ గారు, రాజకీయ విశ్లేషకులు, అలానే బీజేపీ నాయకులు రవికిరణ్ గారు, మరికొందరు రాజకీయ నాయకులు కూడా మనతో లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా ప్రసాద్ గారితో మాట్లాడదాం. ప్రసాద్ గారు, ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? ఏపీలో ఒక సందర్భంలో ఆర్థిక సంక్షోభం ఉంది కాబట్టి ఎమర్జెన్సీ లేదా ఎన్నికల రద్దు, ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయడం ఇలాంటి ప్రస్తావనలు వచ్చినాయి. ఇప్పుడు ఏకంగా అసెంబ్లీని రద్దు చేసి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉంది, ఏ క్షణంలో అయినా ఎంతవరకు ఈ వ్యాఖ్యలను నమ్మొచ్చు? ముందుగా 99 ప్రేక్షకులకు నమస్కారం అండి, ప్యానల్లోని పెద్దలకి మీకు కూడా నమస్తే. సార్, అధికారమే పరమావధిగా వచ్చిన ఈ ప్రభుత్వానికి అధికారాన్ని వదులుకుని మళ్ళీ కొత్త ఎన్నికలు గెలవడం ఇలాంటివన్నీ కొంచెం ఊహకు అందని విషయాలండి. గతంలో ఈ ఆర్థిక ఎమర్జెన్సీ, రాజ్యాధికారం, ఆర్టికల్ 365 ఇంప్లోర్ చేసేస్తారు, ఇవన్నీ విని విని కొన్ని మాధ్యమాలకి ఏంటంటే వాళ్ళకి పని కల్పించుకోవడం కోసం ఏదేదో ఒదరగొడుతూ ఉంటారు. అలా ఒదరగొట్టుకుంటున్న వాటితో మనం ఇవాళ డిబేట్లు పెట్టుకుని దాని మీద ఆడాలంటే, ఒక పార్టీకి ఒక అధ్యక్షుడి స్థానంలో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి బదులు ఈయనకి మీటింగ్ పంపిస్తే కొంచెం మొమెంటం ఫ్లేరప్ చేయడానికి మాట్లాడుంటారు. 160 సీట్లు గెలిచే పథకం వేసుకుంటున్నారు. ముందు 40 నియోజకవర్గాలు గెనట్టుకు ఇన్ఛార్జీలు లేరనుకుంటాను, ముందు నీ ఇన్ఛార్జీలు వేయాలి. కానీ కొన్ని పనులు ఉంటాయి, ఎందుకంటే వన్ ఆఫ్టర్ అనదర్ జరుగుతున్న పరిణామాల్లో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, ప్రతిసారి ఒక సంవత్సరం ముందు వెళ్ళిన కేసీఆర్ గారు ఎలక్షన్లో ఒక ఇది అనుకుంటున్నారు. అలా అక్కడ ఎవరు పరిరక్షించడానికి వచ్చారో, అక్కడ ఎవరి వల్ల పరిరక్షణ జరిగిందో మళ్ళీ కేసీఆర్ గారు గవర్నమెంట్ అలా వచ్చింది. ఇక్కడ ఎవరు ఎవరిని పరిరక్షిస్తారనేది పెద్ద అప్రెన్షన్ ఉంది. సో ఇలాంటి పరిరక్షణ అనేది జరగదు. అండ్ ముఖ్యంగా ఈ మిషన్ల మేనేజ్మెంట్ని ఖచ్చితంగా ప్రజలు తెలిసిపోయి ఉన్నారు. సార్, యూపీఏ మీకు 2 రోజులు ఓపిక పడితే రేపు 10వ తారీఖుకి మొత్తం దేశంలో ఉన్న 4 స్టేట్ ఎలక్షన్స్లోనూ తేటతలం చేయబోతున్నారు. ఎవరెవరు ఏ విధంగా మేనేజ్మెంట్ స్కిల్స్తో ఇన్నాళ్ళు ప్రభుత్వాలను ఎలా నిలబెట్టుకున్నారో, ఎలా సస్టైన్ అయ్యో, ఏ గవర్నమెంట్లు ఏ విధంగా ఉన్నాయంటే ప్రజల యొక్క ఇన్స్టంటేనియస్ రియాక్షన్ ఈ ఓటింగ్ అనేది జరిగింది. ముఖ్యంగా యూపీ, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, గోవా అండ్ పంజాబ్ సో దీంట్లోంచి ఏంటంటే వాళ్ళు ఏదో జెండాలు పట్టుకొని చూడండి, దేర్ ఆర్ లాట్ ఆఫ్ వీడియోస్ విచ్ ఇస్ ఫ్లేరింగ్ అప్. సో క్లియర్గా చెప్తున్నారు ప్రజలు వాళ్ళ యొక్క దహన నీతి, రణనీతి అని బదులు దహనకాండకి ఒక నీతి రచించుకొని దేశాన్ని, రాష్ట్రాలని ఎలా భ్రష్టు పట్టించుకుంటూ ముందుకెళ్తున్నారంటే నిజమే. ఫైనాన్షియల్ క్రైసిస్ క్రియేట్ చేశారు అన్ని స్టేట్స్కి, ఎవరు కాదంటలేదు. ఆ క్రియేట్ చేసిన రీజన్స్ ఏంటన్నది ప్రతి ఒక్కరు ఆలోచించుకోకుండా ఎంతసేపు స్టేట్లో ఉన్న 2 రీజనల్ పార్టీలు లోకల్లో ఒకళ్ళు ఆక్షేపించుకుంటూ తిరుగుతున్నారు. ఎఫ్ఆర్బిఎం లిమిట్లు పెంచుకోవడం తప్ప మిగిలిన ఏమిస్తున్నారు సహాయ సహకారాలు అంటే స్టేట్ గవర్నమెంట్కి ఎవరికి లేవు. నేను ఈ విషయంలో రవికిరణ్ గారితో ప్రతి నిమిషం విభేదించుకుంటూనే ఉంటున్నాను. అక్కడికి అది వ్యక్తిగతంగా దారి తీసే పరిస్థితులు కూడా వస్తున్నాయి. అంటే నాట్ దట్ అంటే ఇట్ ఈస్ గుడ్ నోట్ ఐమ్ టెల్లింగ్, బికాస్ నాకు రవికిరణ్ గారు ఒక మంచి మిత్రుడు. అంటే డిబేట్లో రెగ్యులర్గా మాట్లాడుతుంటున్నప్పుడు ఏమవుతున్నాయంటే పరిస్థితులు ఎక్కడికక్కడ ప్రతి నిమిషం. ఇప్పుడు చూడండి, మేమిద్దరం ఒక ఆర్థిక సంబంధమైన అంశాలతో ఒకదానితో విభేదాలు క్రియేట్ చేసుకుంటే వీళ్ళు ఎలక్షన్ మాడ్యూల్లో మాట్లాడుకుంటున్నారు కొంతమంది పార్టీలు. ఇప్పుడు దానికి ఎటువంటి వాతావరణం వచ్చింది ఆంధ్రప్రదేశ్లో, పర్టికులర్గా ఉద్యోగుల నుంచి పేదల వరకు, రైతులు రైట్ మీరు చెప్పినట్టు ప్రతి దాంట్లోనూ ఒక వ్యతిరేకత అన్నది, అపోజిషన్ పార్టీ ఎలా ఎన్కేష్ చేసుకుంటుంది అన్నది నెక్స్ట్ ఎలక్షన్స్కి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అవుతుంది. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే మొమెంటమ్గా ఫ్లేరప్ అయిపోయి వీళ్ళకి ఒక నిమిషం కూడా ఓర్చుకోలేని పరిస్థితిలో ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్స్ మనం గెలిచేస్తామంటే నిజంగా ఇప్పుడు ఉన్న దాంట్లో 50% వేసుకున్నా సరే వాళ్ళు 75 సీట్స్ అండి. వీళ్ళ దగ్గర నుంచి గెలిచిన వాళ్ళు అమ్ముడు పోయి అవతల పోయే వాళ్ళు 190 మంది ఉన్నారండి. సో అలాంటి విషయాల్లో ఎంత సమాయత్వం ఉండడం చాలా ఇంపార్టెంట్. అంటే 160 సీట్లు తెలుగుదేశం పార్టీకి వస్తే 15 సీట్లు ఎవరు పంచుకుంటారు మరి? గతంలో ఒకసారి అలాంటి ఈక్వేషన్ ఒకసారి అట్నుంచి హాల్ చెప్పారులేండి వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఎవరు గెలుస్తారో ముందు ఎవరిని పెట్టుకుంటారు
నిజంగా చెప్తున్నాడు, ఒక ప్రజల నాడీ, ఒక మొమెంటం ఎలా ఉంది, అసలు స్థితిగతులు ఎలా ప్రభావితం అవుతున్నాయి, ఈ స్థితిగతుల నుంచి ప్రజలు ఎలా డ్రైవ్ అవుతున్నారు, ఇవన్నింటిలోంచి ఏంటి అవుతుంది అంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం అవి ఒక దగ్గరికి ఛానలైజ్ అవుతాయి. ఆ ఛానలైజ్ అయ్యేదాకా ఓపిక పెట్టకపోతే ఎవరేం చేస్తారు? ఇప్పుడు వీళ్ళకి లేడీకి లేచిందే ప్రయాణాలకు ఇవాళ ఎలక్షన్లు పెట్టేయాలి, 160 సీట్లు వస్తే మీరు అందరూ రెడీగా ఉండిపోండి అంటే ఇంట్లోంచి బయటికి రావట్లేదు బాబు, నిన్న దాకా మొత్తుకున్నాం కదా వాళ్ళ గురించి. ఇవాళ ఒక రోజు సభలో పెట్టి కానీ నలుగురు జనాలు చూడగానే ఎవరెవరు ఎలా ప్రొవోక్ అవుతారో అందరూ చూస్తున్నాం మనం. వాస్తవ స్థితిగతుల్లో కొన్ని పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో ఎలక్షన్స్ ఎట్లా లీడ్ అవుతాయి ముందుకు అన్నది చూస్తూనే ఉన్నాం. గతంలో ఏంటి, ప్రభుత్వ వ్యతిరేకతని అపోజిషన్ పార్టీస్ ఎలా ఛానల్ చేసుకున్నాయి అని చూసాం. కానీ అపోజిషన్ పార్టీస్ ఛానల్ చేసుకుని వెసులుబాటు నీ సరి తీసుకుంటున్నాయా లేదా అని లోపుగానే ఇమీడియట్గా ఎలక్షన్లు పెట్టేస్తే ఏదో చూడండి, మనకి క్వశ్చన్ పేపర్ లీక్ అవగానే నాకు ఇవాళ ఎగ్జామ్ అయితే బాగుండు, నాకు 100కి 100 వస్తాయంటే రేపు పొద్దున క్వశ్చన్ పేపర్ ఉంటుందో లేదో తెలిస్తేనే కదా 100కి 100 మార్కులు వస్తాయి, 100కి 160 వస్తాయో తెలిసేది. సో ఇలాంటి పరిణామాలు ఎప్పుడైతే సంతరించుకుంటాయో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అక్యూములేటెడ్గా జరుగుతున్న వన్ ఆఫ్ రెండు, మీరు అన్నట్టు ఉద్యోగుల విషయంలో కానీ అమ్మఒడి పథకాల్లో ఉన్న అవకతవకలు కానీ లేకపోతే వ్యవసాయదారులకు చేస్తున్న ఇది కానీ కరెంట్ ఛార్జీలు ఎలా పెంచుతున్నారు ఏమవుతున్నాయి దాని మీద కానీ ఈ చెత్త పనులు ఇలాంటివన్నీ వన్ ఆఫ్టర్ అనేది యాడ్ అవుతాయి. నేను చెత్త పనులు వేశారు కాబట్టి ఇవాళ ఇమీడియట్గా ప్రజలందరూ వ్యతిరేకించారు కాబట్టి ఎలక్షన్ అయిపోవాలి, రాత్రి గెలిచేయాలంటే ఎవరి వల్ల అవుతుంది చెప్పండి అది. సో అలాంటివి ప్రజల యొక్క స్థితిగతులను ప్రభావితం చేసే ప్రతి అంశంతోనూ వాళ్ళు ఏ విధంగా కన్విన్స్ చేస్తారో చూడాలి కదా. ఎలక్షన్ ముందు ఏముంది ఒకసారి వాళ్ళకి వాళ్ళు ఎవరంటే డ్వాక్రా మహిళలకి రెగ్యులర్గా ఇచ్చేదానికి ఒక వినూత్న పథకంలో తెలుగుదేశం ఏం చేసింది, ఓ 30,000 రూపాయల దగ్గర వాళ్ళకి డ్వాక్రా మహిళ పసుపు పథకం ఏదో ఇచ్చారు, పసుపు కుంకుమ అని చూడటం కదా. ఈ లంసం అమౌంట్ అయినా సరే అది ఏ విధంగా వాళ్ళకి వ్యతిరేకతంగా ఓటు పడిందో చూడండి. అలాగే వీళ్ళు నవరత్న పథకాల్లోంచి ఒక అవుట్కమ్ ఎక్కడికి డ్రైవ్ అవుతుందో చెప్పమనండి. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం జరిగే పరిణామాలని ఎవరి చేతిలో ఉండవో అవి ఎలా డ్రైవ్ చేస్తాయో చూస్తూ ఉండాలి. అందుకని ఇవాళ నాకు 10 మంది సభ పెట్టాం కాబట్టి 160 సీట్లు వచ్చేస్తే మా వాళ్ళందరూ సమాప్తం ఉన్నారంటే బాబా యూట్యూబ్ బ్యాచ్లు ఎక్కువ ఉన్నారు చూసుకోమన్నాడు ఒకసారి ఫేస్బుక్లో నట్లో. రైట్, ఇక మనతో లైవ్లో జాయిన్ అయ్యారు టీడీపీ నాయకులు సాహిబ్ గారు, అలానే జనసేన పార్టీ నాయకులు శరత్ గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు వెంకటరెడ్డి గారు కూడా లైవ్లో ఉన్నారు. రవికిరణ్ గారితో మాట్లాడుతూ, రవికిరణ్ గారు, ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అత్యవసరంగా ఎన్నికలు జరగాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది, రాజకీయ పార్టీలు కోరుకుంటే లేదా పరిస్థితులు అలా అత్యవసరంగా ఎన్నికలకు వెళ్లాల్సినటువంటి దిశగా అధికార పార్టీ నెట్టేస్తున్నాయి, ఏం జరుగుతుంది? కేశవ్ గారు ముందుగా మీకు రైట్, రవికిరణ్ గారు లైవ్ ప్రాబ్లం వస్తున్నట్టుంది మాట్లాడుతారు. వెంకటరెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి సవాళ్ళు ఏ విధంగా చూస్తుంది ఇమిడియట్ గా అసెంబ్లీ వినిపిస్తుందా? రవికిరణ్ గారు వినిపిస్తుందా? వినిపిస్తుందా? వినబడుతుంది, మాట్లాడు మాట్లాడు. ఓకే ఓకే, కేశవ్ గారు ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి 980 వీక్షకులందరికి శుభ సాయంత్రం అండి. అచ్చెన్నాయుడు గారు లేక వారి కుటుంబం, ఎర్రనాయుడు గారు, ఎర్రనాయుడు గారు అబ్బాయి, అమ్మాయి ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ ఎమ్మెల్యేగా ఉన్నారు, అచ్చెన్నాయుడు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, సుదీర్ఘంగా తెలుగుదేశం పార్టీకి కమిట్ అయినటువంటి మంచి వెనుకబడి తరగతి వచ్చినటువంటి మంచి నాయకుడు. నేను శ్రీకాకుళం జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు కూడా ప్రాంతంపూర్ వెళ్ళాను, మంచి ప్రజాదరణ ఉన్న నాయకుడు, దానిలో డౌట్ లేదు. అయితే ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడిగా వారి పార్టీకి సంబంధించినటువంటి రైతు నాయకులతో మాట్లాడమంటే ఆయన కామెడీ చేస్తున్నట్టు అనిపించింది నాకే. ఓకే, ఈ జనరల్ గా అపోజిషన్ పార్టీస్ వారి యొక్క క్యాడర్ ని సమాయత్తం చేసుకుంటాకి చెప్తారు కదా ఎన్నికలు ఎప్పుడు రెడీగా ఉండాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరీ ఇలా కాదు, ఒక 2.5 ఏళ్ళు 3 ఏళ్ళ తర్వాత ఎన్నికలు ఎప్పుడన్నా వస్తే సన్నద్ధంగా ఉండి అనేవారు. ఇప్పుడు ఇక్కడైతే ఈ ప్రభుత్వం వచ్చి 2019లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక 6 నెలల నుంచే తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ ఎప్పుడన్నా ఎన్నికలు వచ్చేస్తే రెడీగా, ఎప్పుడన్నా ఎన్నికలు వచ్చేస్తే రెడీగా ఉన్నాయని అంట మొదలు పెట్టారు. పోనీ ఎన్నికలు వచ్చేస్తే రెడీగా ఉండి పాల్గొంటున్నారా అంటే స్థానిక ఎన్నికలు పెట్టండి 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 అన్నారు, పెడితేనేమో పరిషత్ ఎన్నికల్లో చేతులు ఇచ్చేసి మిడిల్ డ్రాప్ చేసి వెళ్ళిపోయారు. రాని ఎన్నికల గురించేమో రా 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 కమాన్ 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 అంటారు, వచ్చే ఎన్నికలనేమో మిడిల్ డ్రాప్ చేసి వెళ్ళిపోతారు ఏదో ఒక కారణం, బద్దవేలు ఎన్నికలు కావచ్చు ఏదో ఏదో ఒక కారణం చెప్పేసి వెళ్ళిపోతుంటారు. అసలు అప్పుడు డ్రాప్ అవటం ఎందుకు, ఇప్పుడు రాని ఎన్నికల గురించి రమ్మంటాం ఎందుకు? ఇప్పుడు చేతుని పరచాలి కేడర్ని, బట్ దానిలో కొంత సహేతుకంగా ఉండాలి కదా. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, 2 ఏళ్ళు కాదు ఎప్పుడో వచ్చేస్తారు 2 ఏళ్ళు కదా అని చెప్పి మీరు నిద్రపోవద్దు అని చెప్పి కేడర్ ని తట్టి చెప్తున్నారు సంతోషమే. మొన్నగా 10 నెలల క్రితం పార్టీ లేదు మొక్క లేదని చెప్పి జోకొట్టే ప్రయత్నం చేశారు, పార్టీ అయిపోయింది పార్టీ పరిస్థితి ఏం లేదు జోకొట్టే ప్రయత్నం చేశారు. అంటే జోకొట్టేది వారే తట్టి కొట్టేది వారేనా? అంటే కోటి సినిమాలో ప్రకాష్ రాజ్ గారు లాగా ఇస్తే గెలిచుకోవాలి కొడితే కొట్టించుకోవాలి అన్నట్టు ఉంది. ఏదైనా కేడర్ ఉత్సాహపరచు, ఇప్పుడు 160 సీట్లు అంటున్నారు,
120 సీట్లు ఉండొచ్చు గురు, ప్రతి పార్టీ రాజకీయ పార్టీ ఉంటది 120 కాదు 170 నాకు వచ్చేయాలని చెప్పి, బట్ దానికి ఒకంత హేతుబద్ధత ఉండాలి కదా. ఆ 15 సీట్లు ఎవరు పోల్ చేశారు పాపం, అది కూడా చెప్పాలి. సో అంటే వాస్తవాలను మర్చిపోయి ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా వాస్తవాలని వదిలేసి ఉత్సాహపరచాలి, కేటర్ ఉత్సాహపరచు నేను కాదను, కాకపోతే అభివృద్ధి కల్పనలో ఏదో నిద్రపోతుంది ఎవరో నాకు అర్థం కావట్లేదు. రైతులు టీడీపీ నాయకులు రైతులు నిద్రపోతున్నారా, సత్యనారాయణ గారు నిద్రపోతున్నారా, ఎవరిని ఎవరు లేపుకుంటున్నారు, ఈయన లేపుకుంటున్నారా, లేకపోతే కేడర్ లేపుతున్నారా, నాకైతే అర్థం కావట్లేదు. సత్యనారాయణ గారు దాన్ని ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఏదైనా సరే ఇప్పుడు ప్రభుత్వం ఒక పాపులర్ గవర్నమెంట్ ఫామ్ అయిందండి, ఫామ్ అయినప్పుడు ప్రతిపక్ష పార్టీగా మనకు బాధ్యత ఇచ్చారండి. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత ఇచ్చారు, వారేం చేశారు సభ మధ్యలో మిడిల్ డ్రాప్ చేసి నేను సభకు రాను అని చెప్పేసి ఏదో కొన్ని కాదని చెప్పి వారు వెళ్ళిపోయారు, సభకు రాలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష పార్టీగా ఒక క్యాబినెట్ హోదాను ఒక పాత్ర ఇచ్చారు, ఇప్పుడు కూడా నేను ఈ పాత్ర పోషించడం అని చెప్పేసి క్యాబినెట్ హోదాను వదిలేసి నేను ముఖ్యమంత్రి అయితేనే మళ్ళీ సభకు వస్తాను లేకరాదని చెప్పి వెళ్ళిపోతున్నాను. అంటే ఇదేంటి, మీకు ఇచ్చిన పాత్ర మీరు వదిలేసి ప్రజలు జరుగుతున్న అన్యాయం మీద మీరు నిలదీయటం మానేసి ఉమ్మక్కి అయిపోయినట్టు అధికార పార్టీకి ఫ్రీ హ్యాండ్ ఫ్రీ రన్ ఇచ్చే విధంగా ఈ ప్రతిపక్షంలో ఉంటే ఈ రకంగా చేసుకుంటూ వస్తే అది ప్రజాస్వామ్యమా? 40 ఏళ్ళు పార్టీ రన్ చేస్తున్నారు, 23 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి పార్టీ మీ యొక్క పార్టీ ప్రవర్తించిన తీరు ఈ రకంగా కాదు కదా. మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి. తెలుగుదేశం పార్టీ కూడా రేపు 7వ తారీఖు నుంచి అసెంబ్లీ స్టార్ట్ కాబోతుంది, మీ ప్రతిపక్ష పాత్ర పోలిస్తారు లేదా? గతంలో కూడా అసెంబ్లీ అంటే ఫ్రీ రన్ చేసుకున్నారు, వాళ్ళు వచ్చినట్టు బిల్స్ ఏది లిక్కర్ సొమ్ములు కూడా డైవర్ట్ చేసి కార్పొరేషన్ కి డైవర్ట్ చేశారు, అటువంటి బిల్స్ అన్ని చేసుకున్నారు. ఓకే, వాళ్ళకి పవర్ వాళ్ళ నెంబర్స్ చేస్తారు, బట్ ప్రతిపక్ష పార్టీగా నిలబడి అసెంబ్లీలో ప్రజలు తరఫున అవకాశం కోల్పోయారు. అనేక మీరు బిల్స్ టప్ 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 చేస్తున్నారు, మీరు ఎవరు వెళ్తారు ఎవరో చెప్పండి, ఎలా పోతే ఏంటిది? సో ముందు రాష్ట్ర అధ్యక్షుడిగా మీరు రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక విధానం చెప్పాలి. అసలు ఏంటి సహేతుకంగా ప్రతిపక్ష పార్టీగా మీకు ఇచ్చారు కొన్ని సీట్లు, 23 దాని 4 వెళ్ళిపోయారు, ఓకే 19 18 ఉన్నారు, మీరు సహేతుకంగా ప్రతిపక్ష పాత్ర పూజిస్తారు లేదా? లేదా మళ్ళీ మాకు డ్రిల్లు మాకు ఉంది, మాకు పేపర్లు ఉన్నాయి టీవీలు ఉన్నాయి, దీని కవరేజ్ కానీ దాని కవరేజ్ కూడా బాగుంటుందని చెప్పి అటు వెళ్ళిపోతారా? దీన్ని అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర అధ్యక్షుడిగా రాష్ట్రపతి చెప్పాలి కేశవ్ గారు. రైట్ రైట్, వెంకటరెడ్డి గారు మీరేమంటారు? అచ్చెన్నాయుడు గారు ఇచ్చినటువంటి సవాలు నిజంగా ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు అలా ఉన్నాయా, 160 సీట్లు తెలుగుదేశంకి వస్తాయా లేదా అనేది మాట్లాడదాం, కానీ అసెంబ్లీ రద్దు దిశగా అడుగులు వేసే అవకాశాలు ఉన్నాయా, ఆర్థిక భారమా లేదా రాజకీయ సంక్షోభాలు వైసీపీని ఇబ్బంది పెడుతున్నాయా అధికార పార్టీని? కేశవ్ గారు ముందుగా మీకు 99 ప్రేక్షకులకి ప్యానెల్ లో ఉన్న అందరికీ నమస్కారాలు. వాళ్ళు మేము అధికారంలోకి రాకముందు నుంచే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందు నుంచే ఈ రాష్ట్రం అడుక్కుదింది, పొద్దున్నే శాలరీలు ఇవ్వలేరు, 100 కోట్లే ఉన్నాయి ఖజానాలు అని వాళ్ళు ఈనాడు పేపర్లో రాయించారు. దాని తర్వాత నుంచి డే వన్ నుంచి దేహారోపణ కదా, కొత్త ఆరోపణ ఏముంది? ఎప్పుడు ఎప్పుడు మేము పడిపోతా, ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా అనేది వాళ్ళ ఆలోచన. సహజంగా ప్రతిపక్ష పార్టీకి ఎప్పుడు కోరుకుంటా ఉంటుంది, ఎందుకంటే ఓడిపోయిన వాళ్ళు ఏంటంటే మళ్ళీ ఎప్పుడు అధికారంలోకి రావాలా, మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయా అని కోరుకోవడం సహజంగానే. బట్ ఏంటంటే ఇంత దారుణంగా అసలు డే వన్ నుంచే రాష్ట్రపతి పాలన పెట్టేస్తున్నారని ఆర్టికల్ 360 అంటారు, లేదా ఆర్టికల్ 6 అంటారు, ఇది అంటారు, అసలు ఆర్థిక సంక్షోభం, రాష్ట్రపతికి లేఖలు, ఇంకేదో రాసేస్తున్నా మొత్తం ఇక్కడ అంతా అయిపోయిందని ఒక దుష్ప్రచారం కంటిన్యూగా నడుస్తూనే ఉంది కదా. ఒక్కటి ఈ రోజు కొత్తగా ఉంది, అచ్చెన్నాయుడు గారు తక్కువ చెప్పారు సార్, నా తెలుసు లోకేష్ అనుకుంటా మనం ఎప్పుడు 170 చెప్పాడు, 160 అన్నాడు, మరి ఎందుకు పది తగ్గించారో తెలియదు, 160 చెప్పాడు అచ్చెన్నాయుడు గారు. మొన్నటిదాకా అయితే వాళ్ళైతే 170 చేస్తే ఒక జగన్మోహన్ రెడ్డి గారు కూడా గెలవరని చెప్పారు మొన్నటిదాకా, మరి 175కి 175 అని చెప్పుకుంటే 160 చెప్పినందుకు సంతోషం. సరే ఎవరైనా ఊహల్లో ఉంటాం తప్పలేదు, అలానే ఉండమంటున్నా తెలుగుదేశం సీట్లు పెరుగుతున్నాయా, ఏపీలో ఏపీలో సీట్లు పెరుగుతున్నాయా, 225 అని అవుతున్నాయా? అది ఇప్పుడు అవ్వలేదు ఎందుకు అంటే 160 అన్నారు కదా, అందుకని అయ్యేటటువంటి ఆలోచన నా తెలిసి అయితే ఇప్పుడు ఏం లేదనుకుంటా. 2026 దాకా ఉన్నట్లేదు, 2026లో నియోజకవర్గాలు పునరుద్ధరించినట్టు ఉన్నట్టుంది, తెలంగాణలో 153 ఆంధ్రాలో 225 అప్పుడు అయ్యేటటువంటి అవకాశం ఉన్నట్టుంది. సరే మరి చంద్రబాబు నాయుడు గారు అంటే ముందు దూరదృష్టి చాలా ఎక్కువ ఆలోచిస్తాడు కాబట్టి అందుకని 23వ తారీఖు 23 సీట్లకి దూరదృష్టితో తీసుకెళ్లాడు కట్ట ఆ పార్టీని. ఇప్పుడు 160 దాకా అంటే హాస్యాస్పదంగా ఉంటుంది. ఇప్పుడు కేఏ పాల్ కూడా చెప్పాడు అప్పుడు 175 స్థానాల్లో 175 నేనే గెలుస్తా, ఒంగోలు నెల్లూరు మొత్తం 4-5 పేర్లు చెప్పి రాజ్యాధికారం సాధిస్తా అన్నట్టుగా ఆ కోవలో అచ్చెన్నాయుడు గారు కూడా చేరారు అనిపిస్తుంది. ముందు 40 45 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు లేరు, ఇందాక ప్రసాద్ గారు స్టార్టింగ్ లో చెప్పినట్టుగా ఇప్పుడు ఆ ఇన్ఛార్జీలు వేసుకున్నటువంటి పరిస్థితి అంటే మనం 175 నియోజకవర్గాల్లో 45 నియోజకవర్గాలు అసలు ఎవరు పోటీ చేయాలో ఏంటో అసలు ఎవరు దానికి దిక్కు దివాన లేనటువంటి పరిస్థితి కనబడుతోంది. సాక్షాత్తు మొన్న ఈ మధ్య మీరు చూసారు కుప్పం ఎలక్షన్ లో
ఒక పంచాయతీలేంది మున్సిపాలిటీలేంది కార్పొరేషన్లేంది ఎంపీడీసీలు మొత్తం అన్నింటిలో ఈవెన్ కుప్పంతో సహా మొత్తం ఘోరాతి ఘోరంగా ఈవెన్ టెక్కిలి అచ్చెన్నాయుడు గారి నియోజకవర్గంలో కూడా ఘోరాతి ఘోరంగా ఓడిపోయినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏదో ప్రెస్ బంధుకు వచ్చేసి ఈ రోజు ఏదో ఎలక్షన్ వచ్చేస్తున్నట్టుగా ఎందుకు వస్తే సార్ ఎలక్షన్ చెప్పండి నాకు అర్థం కాల అకస్మాత్ గా అసెంబ్లీని రద్దు చేయించే అవకాశం ఉందని అచ్చెన్నాయుడు గారు అంటారు మరి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంది ఆ లోపల నుంచి మీరు చెప్పాలి అప్పుడు అసలు ఎందుకు ఉంటది అవకాశం ఎందుకన్నా అవకాశం వన్ అవకాశం టూ అవకాశం త్రీ చెప్పండి ఏమైనా ఉంటదా ఈ ఊరికి ఏంటంటే వాళ్ళ క్యాడర్ ఉత్తేజపరచుకోవడం కోసం ఏదైతే నిద్రపోతున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనేది పాట పెట్టారు కదలేనండి కార్యకర్తలు నిద్రలేండి నిద్రలేను అన్నట్టు నిద్రలేపుకోవడానికి ఇదిగో మనం వచ్చేస్తున్నాం 160 గెలిచేస్తున్నాం మళ్ళీ లోకేష్ బాబు 10 శాఖలకు మంత్రి అవుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఒక ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రితో పాటు ఇంకా దేశ రాజకీయాల్లో చక్రం దిపేస్తాడని వీళ్ళ 70 కొట్టుకోవడం తప్ప ఏముంటుంది సార్ ఒకటి వాళ్ళు మంచి ముందు మనం ఉన్న స్థానాలను కాపాడుకోవాలి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు 23 మంది వాళ్ళలో ఎంతమంది ఉన్నారో అసలు ఎంతమంది ఎక్కడున్నారో ఎంతమంది అసలు తెలుగుదేశం పార్టీ మీటింగ్లకు అటెండ్ అవుతున్నారో తెలియనటువంటి పరిస్థితి రేపు అసెంబ్లీ సమావేశాలు ఉంటే రేపు డిస్కస్ చేస్తున్నారు 7వ తారీఖు అసెంబ్లీ సమావేశాలకి అసలు మేమన్నా వెళ్ళాలా వద్దా ఎటు మీరు రానంటున్నారు కాబట్టి మా పరిస్థితి ఏంటి మరి మేము కూడా వెళ్ళొద్దా వద్దా ముందు ఆ డిస్కషన్ లో సమావేశం అయ్యి అసలు ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉంటే రేపు అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి ఇంకోటి వస్తే ముందు నుంచి ఒక నెగిటివ్ ప్రాపగాండా సృష్టిస్తున్నారు సార్ ఇక్కడ ఏదో అయిపోయింది ఈ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది ఎలక్షన్స్ వస్తాయని చెప్పి వాళ్ళు కంటిన్యూ నాకు తెలిసి ఒక 1 ఇయర్ నుంచి విస్తృతమైనటువంటి ప్రచారం చేస్తూ ఉన్నారు ఎలక్షన్స్ అనేది లోకల్ బాడీ ఎలక్షన్స్ మళ్ళీ వస్తున్నాయి ఏది కొన్ని స్థానాలకు మొన్న మిగిలిపోయినాయి కొన్ని మున్సిపాలిటీలకి కొన్ని కార్పొరేషన్లకు సంబంధించి కొన్ని మిగిలిపోయినాయి ముందు దాంట్లో మన సత్తా ఏదో చూపించమనండి దాని తర్వాత అసలు ఎలక్షన్స్ అక్కడ ఆ లోకల్ బాడీలో మన సత్తా చూపిస్తే అసలు విషయం ఏంటి బయటపడింది కదా నియోజకవర్గాలకి ఇన్ఛార్జీలు లేరు ఏ కాన్స్టిట్యూన్సీలో ఎవరు ఉంటున్నారో ఎవరు పోతున్నారో తెలియనటువంటి పరిస్థితి సాక్షాత్తు ఈయన ఇప్పుడు రేపు టీడీఎల్పి మీటింగ్ పెడతారు కదా ఎంతమంది ఎమ్మెల్యేలు వస్తారు చెప్పనండి రేపు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి రేపు మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి వెళ్ళాలా వద్దా అని దాంట్లో 23 మందిని ఎంతమంది వస్తున్నారో లెక్కేసి చెప్పమనండి లెక్కేసి చెప్పినాక అసలు ఎంతమంది మనలో ఉన్నారో చెప్పమనండి ముందు అసలు మనం పొత్తులు ఇప్పుడు ఊరు జనసేనతో పొత్తు కోసం ఉమ్మీలు ఊరుతూ ఉన్నారు బీజేపీ ఏమో మేము దగ్గరకు రాని అంటుంది కానీ ఏంటంటే విశ్వ ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ దగ్గరకు పోవడానికి ఇక ఈ దీంతో 160 సీట్లు ఈయన గెలుస్తా అంటే మన నలుగురితో పొత్తులో పెట్టుకుంటే వాళ్ళకెళ్ళిస్తాడు వీళ్ళకెళ్ళిస్తారు ముందు చంద్రబాబు నాయుడు గారు లుకేష్ గారు ఆయన పేరేంటి అచ్చెన్నాయుడు గారు వీళ్ళ ముగ్గురు గెలవమనండి సార్ అసలు వచ్చే అసెంబ్లీ ఎన్నికలు వీళ్ళ ముగ్గురు గెలిస్తే చాలు ఆ 160 సంగతి పక్కన పెట్టిన ఆ ముగ్గురు గెలిస్తే 16 సీట్లు గెలుస్తుంటాడు ఓవరాల్ గా శరత్ గారు ఏంటి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రస్తుత పరిస్థితులు ఏంటి నిజంగానే రాజ్యాంగ సంక్షోభమా లేదా ఆర్థిక సంక్షోభమా రాజకీయ సంక్షోభమా ఇవన్నీ కలిపి ఎన్నికలను తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందా 2 ఏళ్ల టైం ఇంకా ఉంది దాదాపు 2 నెలల పాటు ఇంకా అవకాశం ఉన్నా గానీ ముందస్తు ఎన్నికలు అనేటువంటి చర్చ ఏపీలో ఎందుకు జరుగుతుంది ముందుగా 99 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి అలాగే తోటి ప్యానలిస్ట్కి నమస్తే అండి సో అన్ని తెలిసిన వెంకటరెడ్డి గారు అవకాశం 1 అవకాశం 2 అవకాశం 3 ఏంటో ఎవరన్నా చెప్పండి అన్నారు సో దాంట్లో అవకాశం 1 వచ్చేసి ఎమ్మెల్యేల్లో ఉన్న డిస్సాటిస్ఫాక్షన్ ఒకటండి అవకాశం 2 వచ్చేసి పాత కేసులు కానీ లేకపోతే కొత్త కేసు కానీ అలాగే అవకాశం 3 వచ్చేసి ఎకానమీ సిచ్యువేషన్ అండి స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో సో ఒక గమనం గమ్యం లేని పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఈవెన్ జీతాలు కూడా అనామత్ అకౌంట్లో ఇచ్చే పరిస్థితి అంటే అనామత్ అకౌంట్ అంటే సస్పెన్స్ అకౌంట్స్ అండి సస్పెన్స్ అకౌంట్స్లో ఇచ్చే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు సో ఈ ప్రభుత్వం ప్రజల్లో కానీ ఎక్కడైతే ఎక్కడ చూసినా సరే ఎంప్లాయీస్ అవ్వచ్చు ప్రజలు అవ్వచ్చు లేకపోతే చిన్న బిజినెస్లు చేసుకునే వాళ్ళు అవ్వచ్చు లేకపోతే వాళ్ళ పార్టీ క్యాడర్లోనే చాలామంది అవ్వచ్చు ఏదో ఎక్స్పెక్ట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీకి ప్రభుత్వాన్ని ఏలే పరిస్థితి తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి కూడా ఎటువంటి స్కోప్ ఆఫ్ రెవెన్యూస్ ఇటువంటివన్నీ లేకపోవడం వల్ల వాళ్ళ దగ్గర నుంచి కూడా ఖచ్చితంగా డిపెండెన్స్ అనేది మాత్రం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది సార్ సో ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకుంటే ఎలక్షన్స్ మన పీకే గారు యాక్చువల్గా సర్వేస్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆయన ఒక ఎస్టిమేషన్కి వచ్చారు ఇబ్బందులు అనేది ఉన్నాయి స్టేట్లో ఎక్కడ కూడా మనకి పాజిటివ్ వేవ్ అనేది తక్కువ పాజిటివ్ వేవ్ అనేది లేదు చాలా మంది ప్రజల్లో నిస్సహాయత కానీ లేకపోతే డిస్కరేజ్మెంట్ కానీ ఉంది ఎక్కడ చూసినా సరే ఒక చెత్త పన్ను అవ్వచ్చు లేకపోతే ఎలక్ట్రిసిటీ బిల్స్ పెంచడం కానీ అగ్రికల్చర్ నుంచి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కానీ అగ్రికల్చర్ లేబర్ కానీ
అలాగే కౌలు రైతులకు కానీ బెనిఫిట్స్ లేకపోవడం వల్ల ఇటువంటి అన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ కూడా నష్టపోతున్నారు, ప్రజలందరూ కూడా ప్రభుత్వం పైన డిపెండెన్స్ లో ఉన్నారని ఆయన స్టేట్మెంట్స్ ఇచ్చిన తర్వాత సరే ఇమ్మీడియట్ గా ఏమిటి అనేది ఒక సొల్యూషన్ ఓరియంటేషన్ లో ఆలోచిస్తున్న పరిస్థితుల్లో వచ్చిన థాట్స్ ఈ ఎర్లీ ఎలక్షన్స్. ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఎకానమీ సిచ్యువేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సస్టైనబుల్ లేకపోతే సస్టైన్ అయ్యే అవకాశం లేకపోవడం వల్ల ఏదైనా సరే చేసి ఒక విధంగా అట్లీస్ట్ ముందుకు వెళ్తే కనుక మళ్ళీ కొంతకాలం ఈ కొత్త స్కీమ్స్ అయినా ఉన్న స్కీమ్స్ తగ్గించేసి నకిలీ విత్తనాలను తగ్గించేసి సబ్సిక్వెంట్ కొత్త స్కీమ్స్కి వెళ్తే కనుక ఈ భారం అనేది తగ్గించుకోవచ్చు అనేది ఇటువంటివన్నీ కూడా సస్టైన్ అవుతున్నాయి సార్. ఇంకొక పాయింట్ ఏంటంటే రీసెంట్ గా యూపీ ఎలక్షన్స్ అప్పుడు మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంతమంది ఐఏఎస్ అక్కడ డ్యూటీకి వెళ్ళున్నారు సార్. వెళ్ళినప్పుడు అక్కడ ఎట్లా ఉంది మీ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎట్లా ఉంది, సాలరీస్ ఎట్లా ఉన్నాయి అంటే ఈవెన్ ఐఏఎస్లు కూడా ఈ రోజు డిస్సాటిస్ఫాక్షన్ తో ఉన్నారని మాత్రం అక్కడ డిస్కషన్ జరిగినట్టు సోషల్ మీడియాలో మనకు వచ్చింది సార్. సో సోషల్ మీడియాలో వచ్చింది నమ్మాలా వద్దా అనుకుంటే కనుక ఈవెన్ రిటైర్డ్ ఐఏఎస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సాలరీస్ ఇవ్వాల్సింది 1వ తారీఖు అయితే కనుక 10, 15, 20వ తారీఖు వరకు పోస్ట్ పోన్ చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం గడిపిస్తున్న పరిస్థితి ఉంది సార్. ఈవెన్ తో సాలరీస్ అన్ని డిపార్ట్మెంట్ సరే రాష్ట్ర ప్రభుత్వం అండర్లో పెట్టుకున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే దాంట్లో చాలా చాలా ఇబ్బందులు అనేది ఉన్నాయి. అలాగే ఒక మనకి రిటైర్డ్ ఐఏఎస్లకి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది రైట్ ఒక నిమిషం రిటైర్డ్ ఐఏఎస్లకి సెంట్రల్ గవర్నమెంట్ కదా ఇస్తుంది. ప్రసాద్ గారు చెప్పండి రిటైర్డ్ ఐఏఎస్ ఎలక్షన్ డ్యూటీలో కదా, ఎలక్షన్ డ్యూటీలో ఉన్న రిటైర్డ్ ఐఏఎస్లకి సెంట్రల్ గవర్నమెంట్ కదా పేమెంట్స్ చేయాల్సింది, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రెమ్యూనరేషన్ స్టేట్ గవర్నమెంట్ వాట్ వే కన్సెషన్స్ వాళ్ళకి డిఓపిటి వాళ్ళకి సాలరీస్ అనేది ఇవ్వాలి సార్. కాకపోతే ఏంటంటే వాళ్ళ క్యాడర్ ఆంధ్రప్రదేశ్ లో ఉండటం వల్ల త్రూ రౌటింగ్ అనేది ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుంది సార్. సో ఆ రౌటింగ్ అనేది వచ్చినప్పుడు ఏంటంటే వీళ్ళకి డిలేడ్ ఓరియంటేషన్ లో 1, 10 లేకపోతే ఒకటి అంటే శరత్ గారు ఇప్పుడు ఈ ఇష్యూస్ అన్ని కూడా రాష్ట్రంలో అసెంబ్లీని రద్దు చేసి మళ్ళీ తాజాగా ప్రజా తీర్పును కోరడానికి వెళ్లాల్సినంత అవసరంగా ఉన్నాయా, అటువంటి సంకేతాలు ఏమైనా ఉన్నాయా? దీంట్లో అవకాశం 3 మాత్రం ఎకానమీ స్టేటస్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల ఏదో విధంగా సరెండర్ అయితే ఫర్దర్ గా వెళ్ళి మళ్ళీ ఎందుకంటే వెళ్ళినప్పుడు కొత్త ఎజెండా అనేది తీసుకురావచ్చు. ఈ నకిలీ విత్తనాలు అనేది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా దాన్ని ఓవర్కమ్ చేయించిన ఉద్దేశంతో ఈ భారాన్ని తగ్గించుకోవచ్చు అనే ఉద్దేశంతోనే ఉంది సార్. అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే సార్ మిగతా పార్టీలు ఎవరైతే ఉన్నాయో జనసేన పార్టీ అవ్వచ్చు బీజేపీ పార్టీ అవ్వచ్చు ఇవన్నీ కూడా సార్ సార్ ఒక చిన్న మాట అవ్వచ్చు మా ఇద్దరు ఎలియన్స్ తో మేము ఇప్పటికి 9 నుంచి 10 డిస్ట్రిక్ట్స్ వల్ల డిస్ట్రిక్ట్స్ లో పూర్తిగా మేము డెవలప్ అవుతున్న పరిస్థితుల్లో ఆ భయాందోళన కూడా వీళ్ళకి పార్టీకి అనేది ఉంది సార్. అందుకని టైం అనేది ఇవ్వకుండా ఇప్పుడు కాపీ ఇమీడియట్ గా కాపీ అట్లీస్ట్ ఒక 6 నెలల్లోనో లేక 9 నెలల్లోనో ఒక ప్లాన్ చేసుకొని ఖచ్చితంగా ఎలక్షన్స్ వెళ్తే కనుక వీళ్ళకి స్కోప్ ఆఫ్ ప్రిపరేషన్ తగ్గించాలనే ఉద్దేశంతో మాత్రం ఈ ప్రస్తుతం ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్న పరిస్థితి మాత్రం అనుకుంటున్నాం సార్. రైట్ రైట్ సాహిబ్ గారు ఏం చెప్తారు, ఏంటి ఒక తేరు తుట్టిని కదిపినట్టుగా కదిపేశారు మొత్తానికి ఎన్నికలు వచ్చేస్తున్నాయి అనేటువంటి సంకేతాలు, అందులో 160 సీట్లు వస్తున్నాయి తెలుగుదేశం పార్టీకి, ఏ విధంగా ఏ సమాచారం ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు, రాష్ట్రంలో నిజంగా అటువంటి పరిస్థితులు ఉన్నాయా? కేశవ్ గారు అందరికీ నమస్కారం అండి, అదేవిధంగా ప్యానెల్ లో ఉన్న పెద్దలకు డబ్ల్యూ9 టీవీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. ఈరోజు అచ్చెన్నాయుడు గారు ఏంటంటే ముందస్తుగా ఎన్నికలు రావడానికి ఛాన్సెస్ ఉండే వాటిలో భాగంగానే తెలుగుదేశం భారీ ఆధిక్యంతో గెలిచిందని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. మిత్రులు కొంతమంది హేళనగా ఏదేదో మాట్లాడుకుంటూ వస్తున్నారు. అసలు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే ఇందాక మిత్రులు అన్నట్టు అనామత్ అకౌంట్లో నుంచి ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులు కానీ పెన్షనర్స్ కానీ వాళ్ళకి జీతాలు ఇచ్చే పరిస్థితి వెళ్ళిపోయింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే ఇప్పుడు ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి గారు 3 సంవత్సరాల్లో దేశం మొత్తంలో ఎక్కడ బయటకు వచ్చి ఎక్కడ ప్రజలతో మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అదేవిధంగా బాబాయ్ హత్య కేసు చూస్తేనేమో మెడకు చుట్టుకుంటుంది. ఇక్కడ కావాలని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి విషయాలు డైవర్ట్ చేస్తూ ఇంకా బాబాయ్ని చంపిన వాళ్ళు ఎవరో నిర్ధారించకుండానే వాళ్ళు సిబిఐ వాళ్ళు ఛార్జ్ షీట్లు వేస్తున్నప్పుడు వీళ్ళే నిందితులు కాపాడే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కోడి కత్తి సరిపోదని చెప్పి ఈ రోజు బాబాయ్ హత్య కేసును కూడా ఈ రోజు డైవర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్రంలో చూసాం మరి పాదయాత్రలో గొప్ప గొప్ప హామీలు ఇచ్చి మేము సంక్షేమ పథకాలు అన్నారు. ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఎవరికి అమలు కావాలన్నా కానీ ఒక తీరిక ఒక ఏదైతే
వాళ్ళకి ఒక ఏడు అంశాలు ఉంటాయండి. గతంలో ఏంటంటే పేదవాళ్ళకి సంక్షేమ పథకాలు ఇచ్చేవాళ్ళు, ఆ పథకాలన్నీ కట్ చేసేసి ఇప్పుడు వాళ్ళు ప్రాతిపదిక ఏంటి, కరెంటు బిల్లు వచ్చిందనో లేదో కుటుంబంలో ఫోర్ వీలర్ ఉందనో లేకపోతే ఇంకొక విషయం ఉందని చెప్పి సంక్షేమ పథకాలు కట్ చేస్తున్నారు. అమ్మఒడి అన్నారు ఈ రోజు అమ్మఒడి ఇస్తానికి లేదు, అమ్మఒడి డబ్బులు నానబుడి నుంచి సంపాదించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మద్యపాన నిషేధం దిశగా మేము అడుగులు వేస్తామన్నారు. ఎక్కడన్నా మద్యపాన నిషేధం ఉందండి, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి గత మద్యానికి అన్నా కానీ ఇప్పుడు రెట్టింపులో మద్యం అమ్ముతూ ఉన్నారు, పార్టీ స్టోర్ తీసుకొచ్చారు. అదే విధంగా శాండ్ విషయంలో శాండ్ ఇసుక దొరక 3 లక్షల కుటుంబాలు పక్క రాష్ట్రాలకు అయి పనులకు వెళ్ళిపోయి ఈ రాష్ట్రం అధోగతి పాలవుతుంది. అదే విధంగా ఆర్థికంగా నష్టపోయింది, పొల అంశాల మీద పలుదపాలుగా. ఈ రోజు ముఖ్యమంత్రి గారితో మాట్లాడాలంటే ఎమ్మెల్యేలకే అపాయింట్మెంట్ లేనటువంటి పరిస్థితి. కాబట్టి వీటన్నిటిని దృష్టి పెట్టుకుని లేదో కేసీఆర్ గారు గతంలో ముందరకెళ్ళాడు అన్ని కళ కావచ్చు, మేము కూడా ముందరకెళ్ళి అన్ని పొందాలని చూస్తున్నారు. కేంద్రం ఏమో అప్పు అయినటువంటి పరిస్థితి, 40,000 కోట్ల రూపాయలు మార్టేజ్ ఫండింగ్ కట్టలేక కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు పథకాలు ఈ రాష్ట్రంలో అమలు కావట్లేదు 2 సంవత్సరాల నుంచి. ఏదన్నా ఒక ప్రాజెక్ట్ అమలు అయిందంటే ఒక ప్రాజెక్టు లేదు. నిరుద్యోగులు వచ్చేసి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు, ఒక ఉద్యోగం కల్పించలేకపోయారు. అదేవిధంగా ఉద్యోగస్తులకి ఫిట్మెంట్ విషయంలో కానీ పిఆర్సీ విషయంలో కానీ పలు కీలకమైనటువంటి ఇబ్బందులు పెట్టారు. ఈ రోజు ఉద్యోగస్తులందరూ ప్రభుత్వానికి వ్యతిరేకమయ్యారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రైతుకి పాదయాత్రలో 13,500 రూపాయలు ఇస్తారన్నారు. వాళ్ళకి గవర్నమెంట్ ఏది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి 6,000 రూపాయలతో కలుపుకొని 12,500 రూపాయలు ఇస్తున్నారు. ప్రతిదీ ఎక్కడ పెట్టినా కానీ మేము మాట తప్ప మొదటి ఒకటి అంటే సాహిబ్ గారు ఒక విషయం ఇవన్నీ కూడా పరిపాలనకు సంబంధించినటువంటి వైఫల్యాలు కావచ్చు, లేదంటే ప్రజలకి కొంత ఇబ్బంది కలిగించేటువంటి అంశాలు కావచ్చు. కానీ ప్రభుత్వం వెంటనే, అధికార పార్టీ వెంటనే సభను రద్దు చేయించుకుని ఎన్నికలకు వెళ్ళేంత సివియర్ ఇష్యూస్ ఉన్నాయా, లేదా వేరే రకంగా Article 356 కానీ Article 360 కానీ ఇటువంటి చర్యలు తీసుకోవడం ద్వారా ఎన్నికలు వస్తాయా, ఏంటి తెలుగుదేశం పార్టీ అంచనా ఏంటి? ఇప్పుడు ఒకటండి, Article 350, 360 అనేది పక్కన పెట్టండి. ఇక్కడ రాష్ట్ర పరిస్థితి ఆర్థికంగా దెబ్బతింది కాబట్టి వీళ్ళు ముందర ఎలక్షన్ వెళ్ళిపోయి ఈ కేసుల భయంతోనో ఇంకో భయంతోనో ముందర వెళ్ళిపోయి మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటున్నారు. పక్కన కేసీఆర్ గారు చేసినట్టు చేస్తున్నారు వీళ్ళు. అంతేగాని రాష్ట్రంలో ఇందాక చెప్పుకుంటూ వచ్చారు ఏదో ఎన్నికలకి ఆరంభమనండి, ఈ రాష్ట్రంలో స్థానిక ఎలక్షన్స్ దగ్గర నుంచి ఇప్పుడు జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల దాకా ఏదైనా కానీ చట్టబద్ధంగా జరిగియా, రూల్ ఆఫ్ లా అనేది మెయింటైన్ చేశారు. ఈ రాష్ట్రంలో పోలీసులే కిడ్నాపులు చేసి మా నాయకులు పలు దఫాలుగా ఇబ్బందులు పెట్టారు. ఎక్కడైతే మా వాళ్ళు కనీసం ఒక చిన్న విషయం మాట్లాడాలండి, మా మహిళా అభ్యర్థులు సర్పంచ్లు ఆయా నామినేషన్లు వేయాలంటే వాళ్ళ పొత్తి కడుపుల్లో నామినేషన్ పత్రాలు తీసుకెళ్లినటువంటి దాఖలాలు ఉన్నాయి. మన ప్రజాస్వామ్యంలో ఉండవు, అనియత పాలనలో ఉండవా, అన్ని అరాచకాలు. అంటే వీటన్నిటిని చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఏమైందంటే ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది. కాబట్టి వీళ్ళు ముందరకెళ్లే ఆలోచన ఉంది. వీటన్నిటితో ఎన్నికలు అనివార్యం అంటారు కంక్లూజన్ ఇచ్చి వెళ్ళదు కానీ ఒక సెకండ్, ఈ విమర్శల ద్వారా బర్త్రఫ్ చేయించుకుంటారా బర్త్రఫ్ చేసుకుంటారా, ఏం జరగబోతుంది, ఏంటి తెలుగుదేశం పార్టీ కాన్ఫిడెన్స్ ఏంటి, ఎన్నికలు వచ్చేస్తాయనేటువంటి ధీమాతో ఎందుకు చెప్పేటువంటి అవకాశం ఉంది, ఏమన్నా స్మెల్ ఉందా, అధికార పార్టీ ఏమన్నా ఆ దిశగా ఆలోచన చేస్తుందా? సార్ పక్కన కేసీఆర్ వెళ్ళారు కాబట్టి, లేదంటే కేసీఆర్ దేశంలో అన్ని రాజకీయ పార్టీల దగ్గరికి వెళ్ళి రోజుకో మాట మాట్లాడతారు కాబట్టి అటువంటి సిద్ధాంతాలు మా దగ్గర లేవు. అది ఆయన రాష్ట్రంలో ఆయన ఏం చేసుకుంటాడు ఆయన ఇష్టం. రెండు, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ఎవరికి బర్త్రఫ్ చేసేటటువంటి అధికారం లేదు, ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోవాలి. ఏ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఎలా చేస్తారు చేయడానికి అధికారం ఉండదు, అవన్నీ వాళ్ళకి తెలుసు. డిబేట్లో పెద్ద పెద్ద లాయర్లు కూర్చోబెట్టుకొని గంటల గంటల డిస్కషన్లు పెట్టారు ఆ ఛానల్లో చాలా రోజుల నుంచి నడుస్తూనే ఉంది. కానీ మూడో పాయింట్ వచ్చేటప్పటికి మాకు ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలనేటువంటి ఆలోచన లేదు, అవసరం కూడా లేదు. ఇంకో పాయింట్ చెప్పదలుచుకున్నా, ప్రొఫెసర్ గారు ఏదో అవకాశం ఉన్న అవకాశం ఉంటే అవకాశం అంటే పెద్ద ప్రొఫెసర్లు కదా చెప్పేస్తారు, ఆ డిబేట్లో ఉన్న అందరు చెప్పేస్తారు. నేను అనుకుంటే పాపం ఆయన ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లోనే ఆయన చెప్పే మాటలనే వాళ్ళు వేస్తా చెప్పారు. ఏదో రాజ్యాంగ సంక్షోభం, ఆర్థిక ఎమర్జెన్సీలు, ఎక్కడ ఆర్థిక ఎమర్జెన్సీలు సార్? ఎవరు చెప్పారు ఆర్థిక ఎమర్జెన్సీలు వచ్చేస్తున్నాయి అని? భారతదేశానికి వచ్చిందే, ప్రపంచానికి కూడా వచ్చిందే, ఆంధ్రప్రదేశ్కి వస్తే ప్రపంచానికి వచ్చినట్టే ఆర్థిక ఎమర్జెన్సీ, భారతదేశానికి కూడా వచ్చినట్టే. సో ఈ ఎఫ్ఆర్బిఎం లిమిట్ లకు లోబడి అప్పులు ఇస్తారు సార్, ఒక రూపాయి కూడా అడిషనల్ అప్పు ఇవ్వరు. అది మీరు ప్రొఫెసర్ మీకు తెలుసు, ఆల్రెడీ బీజేపీ ప్రతినిధులకు కూడా తెలుసు. సార్ ఊహించవచ్చు కానీ, ఇప్పుడు ఊహించవచ్చు కానీ ఆ ఊహల యొక్క ప్రపంచం అవ్వకూడదు. వాస్తవాల్లోకి వచ్చారనుకోండి, తెలుగుదేశం వాస్తవాలు ఏమని చెప్తుంది? రైతుల దగ్గర నుంచి అందరూ అసంతృప్తిగా ఉన్నారంటున్నారు కదా, మీ దృష్టిలో అందరు ఉన్నప్పుడు రెఫరెండం రావచ్చు కదా. ఇప్పుడు అందరూ అసంతృప్తిగా ఉన్నప్పుడు మీకు మంచి అవకాశం కదా, మీకు 20 మందో 10 మందో 5 ఎంతమంది ఉన్నారో క్లారిటీ లెక్క తీసుకొని రేపు అసెంబ్లీ సమావేశాలకు రావద్దనుకుంటున్నారు కదా, శ్రమని మేము కోరుతున్నాం. ఒకవేళ రాకపోతే ఇదేం చేసేయండి,
బై ఎలక్షన్ వస్తాయి అంతవరకు ఈ ప్రభుత్వం బాగా పనిచేసిందా లేదా అనేది మళ్ళీ మనం ఛానల్లో డిస్కషన్ పెడతాం. రేపు పొద్దున ఈ బై ఎలక్షన్ లో వచ్చేటటువంటి తీర్పుతో రెఫరెండం గా సిద్ధమా? మేము సిద్ధంగా ఉన్నాం, మేము దాన్ని రెఫరెండం గా సిద్ధం. మీరు అప్పటిదాకా అవసరం లేదు కదా, ఈ ప్రభుత్వం బాగా పనిచేస్తుందా లేదా, జనసేన వాళ్ళకు కూడా అవకాశం ఇస్తున్నారు కదా, జనసేన వాళ్ళు కూడా పోటీ చేయొచ్చు, తెలుగుదేశం 20 15 ఎంత ఎంతమంది సరే వాళ్ళంతమంది రిజైన్ చేయాలన్నారు అనుకోండి, కనీసం చంద్రబాబు నాయుడు బాలకృష్ణ గారు ఇట్లా కొంతమంది చేతన రిజైన్ చేయించండి, దాని రిఫరెండానికైనా మేము సిద్ధం. లేదంటే మీకు రఘురామకృష్ణ లేదని మీ ప్రియ మిత్రుడు ఉన్నాడు కదా వాట్సాప్ రహస్య చాటింగ్ మిత్రుడు, ఆ మిత్రుడితో రిజైన్ చేయించండి, ఉమ్మడి అభ్యర్థిగా నిలబెట్టండి, ఉమ్మడి అభ్యర్థిగా. ఏమి లేదు, ఇందాక సాహిబ్ గారు గంట చెట్ట చదివారు, ఇవన్నీ లోపాలు. రెండు విషయాలు, ఒకటి ఏంటంటే వీళ్ళు అసెంబ్లీలో వీళ్ళు కూడా ధీటుగా ఉండి లోపలికి వెళ్ళి ఇవన్నీ ఫెయిల్యూర్స్ని ఎండగట్టి రెఫరెండంకి వెళ్తారా లేకపోతే రాజీనామా చేస్తారని కూర్చుంటే నెత్తమే పని అవుతుంది. వీళ్ళకి ఆ సామర్థ్యం లేదు, ఎందుకంటే 23 మంది ఉన్నారు. రెండోది ఏంటంటే మిగిలిన పార్టీలు ఏవి సమాయత్తంగా లేరు కాబట్టి వీళ్ళకి ఎలక్షన్కి వెళ్ళడానికి ఒక వెసులుబాటు ఉంది. చూసారా, మీరు గమనించండి, ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్స్ వెళ్ళిపోయినట్టుగా ఏం చేస్తారు ఇప్పుడు వెళ్ళారు, 45 నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్లు వెళ్ళారు, ఉదాహరణకు నేను చెప్తున్నా, వెళ్ళారు ఏం చేస్తారు, ఆధార బాధల మీద వెళ్ళి సేమ్ చెప్పారు. సమాధానం వెళ్ళకుండా పారిపోయి బురద చేసి వెళ్ళిపోకండి, పక్క ఏడు వెళ్ళి పెట్టి దైత్రం మాకు బురద చెల్లించిపోవడం, మేము కడుక్కుని చెరుకు కూర్చోండి ఇక్కడ. నేను ఏ రోజు డిబేట్ లో చెల్లను కానీ నేను కంటిన్యూ ఉంటాను, మీకు తెలుసు. సరే సమాధానం చెప్పండి, సమాధానం చెప్పండి. ఇదే తప్పుగా పట్టించారు సమయం లేకుండా మేమెట్టాం ఎవరు చెబుతున్నారు, నాకు అర్థం కాదా? వాళ్ళే కదా సార్ ఎప్పుడు ఎన్నికలు పెడతారా లేదా, ఎన్నికలు పెడతారా లేదా, ఎన్నికలు పెడతారా లేదా, 100 సార్లు అడిగారు, వాళ్ళే అడిగారు కదా ఎన్నికలు పెట్టమని. రైట్, పెట్టమని వాళ్ళు అడిగి. ఒక నిమిషం సాహిబ్ గారు ఒక ప్రశ్న అడుగుతారంట, వెంకటరెడ్డి గారు సాహిబ్ గారు ఒక ప్రశ్న అడుగుతారంట. వెంకటరెడ్డి గారు ప్లీజ్ వెయిట్ సార్. ఒకటండి, ఈయన ఎన్నికల రిఫరెండం వెళ్దామని అంటున్నారు కదండి, మరి వాళ్ళ 25 మంది ఎంపీలు ఉన్నారు, వాళ్ళు రాజీనామా చేయమండి, పావు 3 ఎంపీలు రాజీనామా చేస్తారు, దాని ప్రకారం వెళ్దామండి. మీరు ప్రత్యేక హోదా ఏది తీసుకురాలేకపోతున్నారు కదా, చూడండి రాజకీయాల్లో లాస్ట్ ఏమో ఆ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఇద్దరు రాజీనామా చేసి మాకు ఏడు ఒలిగించారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన 20 సీట్లు రాజీనామా చేశారు. ఒక నిమిషం, మీరు అడిగిన పాయింట్ అర్థమైంది వెంకటరెడ్డి గారు, మీరు క్లారిటీ ఇస్తారా అంటే మీరేమో ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలకు రావాలంటారు, వాళ్ళు ఎంపీలు రాజీనామా చేసి ఎన్నికలకు రావాలండి, ఎక్కడ దగ్గర కాంప్రమైజింగ్ ఫార్ములా ఉండాలి? ఎంపీలు రాజీనామా చేసి ఇద్దరు, ఎంపీ గారు ఇద్దరు ఏమీ లేదు, అవుట్కమ్ ఏం లేదా పవన్ కళ్యాణ్ చెప్పండి 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 ఎలక్షన్స్ వస్తాయి లేదంటే ఈ రాష్ట్రంలో పరిపాలన బాగోలేదు, మొత్తం అరాచకం ఉందని దుష్ప్రచారం చేసే వాళ్ళే రిఫరెండం రమ్మంటున్నా, వాళ్ళు రిఫరెండం గా రావాలి. ఇప్పుడు అంతకుముందు కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో రిఫరెండం ఎందుకు వెళ్ళారు, తెలంగాణ రాష్ట్రం గురించి, ఇదిగో తెలంగాణ రాష్ట్రం కోసం రాజీనామా చేస్తున్నాం, ఈ ప్రభుత్వాలు ఇదిగో తెలంగాణను అంచి వేస్తున్నాయనే దూరంతో ఆయన వెళ్ళాడు. అలానే మీరు కూడా రండి, మీరు మా పరిపాలన బాగుందో లేదో ప్రజలు తెలుస్తారు, మేము బాగుందని బ్రహ్మాండంగా ఉందని అనేక ఎన్నికల్లో తీర్పు రూపంలో ప్రజలు చెప్పారు, మేము దాన్ని రిఫరెండం.
తీసుకుంటున్నాం, మళ్ళీ మళ్ళీ తీర్పులను మేము రిఫరెండం గా తీసుకుంటాం. ఒకవేళ మీరు అద్భుతంగా మీరు 23 మంది రాజీనామా చేస్తే, అద్భుతంగా మీరు గెలిస్తే అవకాశం ఉండదు, గొప్ప అవకాశం కదా మీకు. ఎందుకు చేయదలుచుకుంటారు? ఈ రాజీనామా డ్రామాకు దండం బాబు. లాస్ట్ టైం మా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దానికి మీరు ఎంతో 25 మంది రాజీనామా చేసి వచ్చారు, మాకు మిగిల్చారు వచ్చారు. చాలు ఈ రాజీనామా డ్రామా లాపండి. పార్లమెంట్ లో ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల గురించి మాట్లాడుతుంటే పార్లమెంట్ రాజీనామాల గురించి మాట్లాడితే ఇక్కడ చర్చలు పక్కదారి పట్టించుకోండి. ఎవరన్నా వాస్తవానికి దగ్గరగా మారడం ముందు సమాయత్వం అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయ నేపథ్యాలు ఉన్న పార్టీలు ఉన్న 40 సంవత్సరాల లెగసీ బీజేపీ పార్టీ, నేషనల్ పార్టీ, ఇవాళ పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనాల్లో ఊరుతులోకిస్తున్న తరుణాలు, వీటన్నింటినీ ఛానలైజ్ చేయండి. సంఘటిత పోరాటం అనుకుంటారా, సంఘటితం చేయండి. లేదంటే ఇండివిజువల్ గానే సరే ఎబిలిటీ చూపించండి. వాళ్ళ వ్యవస్థలతో కాదు, ప్రజలతో ఎలక్షన్స్కి వెళ్తున్నారు వాళ్ళు. వ్యవస్థలతో, వాళ్ళ వ్యవస్థల మీద వాళ్ళకి నమ్మకాలు లేవు. ప్రతి నిమిషం ప్రూవ్ అయింది 3 సంవత్సరాల దగ్గరలో. వ్యవస్థలతో వాళ్ళకి సంబంధం లేదు, వ్యవస్థలు నెట్ నెల్లులా నిర్వీర్యం చేసుకుంటూనే వెళ్తున్నారు. ఇది కూడా మీకు అర్థం అవ్వట్లేదు ఎవరికైనా? ప్రజలు మీ పక్క లేరు, ఈ విషయం గ్రహించండి. ప్రజలు ఉన్నారు అనుకుని భ్రమంలో ఉన్నారు. ప్రతి ఎలక్షన్ మీకు సాధారణంగా కనబడుతున్నాయి. లాక్కున్నారు, ఆడవాళ్ళు ఎక్కడ దాచుకుని వెళ్ళారు, ఇవన్నీ అందరూ విని విని చెవులు పోయే ఉన్నాయి. దాని మీద మీ దగ్గర నుంచి రియాక్టివ్ మోడ్ ఏదంటే మళ్ళీ సేమ్ పురాణ కాలక్షేపాలే. ఎన్నాళ్ళు చెప్తారు, ఎన్నాళ్ళు చెప్తారు? ప్రసాద్ గారు, రూల్ ఆఫ్ లా నడవకుండా రాష్ట్రంలో అరాచకాలు జరుగుతుంటే ఎవరన్నా మాట్లాడుతున్నారా? మాట్లాడండి, మాట్లాడమని చెప్తున్నాం కదా. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో అరాచకాలు జరుగుతున్నాయి సార్ అన్నాం. ఏమి ఎక్కడ జరుగుతున్నాయి చెప్పండి, ప్రూవ్ చేయండి. ఒకటి సాయం గారు అరాజకాలు జరిగితే ఎన్నికలే పరిష్కారం అయితే, ఎందుకని ఎన్నికలకు రైట్ అదే దానికి సమాధానం ఉందా? ప్రధాన ప్రతిపక్షం దానికి సమాధానం ఏం చెప్తుంది? వచ్చిన ప్రతి ఎన్నికల్లో ఒక నిమిషం బద్వేలు ఎన్నికలు కానీ తిరుపతి ఎన్నికల్లో సరే ఉప ఎన్నికల్లో పోటీ చేశారు, బద్వేలు ఉప ఎన్నికల్లో తప్పుకున్నారు. అలానే క్షేత్రస్థాయిలో జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా తెలుగుదేశం పార్టీ ఉపసంహరించుకున్నటువంటి పరిస్థితి. అవకాశాలను వదిలిపెట్టి ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో మేము బలం చూపిస్తాం అనేటువంటి వాదన తీసుకురావడం అనేది ఇది ఏ విధంగా చూడాలి? మీరు ఈ క్వశ్చన్ అడగబోయే ముందలా, ఏదైతే స్థానిక ఎన్నికలు జరగబోయే ముందలా 150 మంది మా కార్యకర్తలను చంపేశారు వైసీపీ వాళ్ళు. అదే విధంగా 1500 మీద 100 మంది మీద అక్రమ కేసులు పెట్టారండి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు. 17,000 మంది మీద సోషల్ మీడియా కేసులు పెట్టారు సార్. ఈ విధంగా కేడర్లో ఉన్నటువంటి ప్రతి వాడు ఆర్థికంగా సామాజికంగా దెబ్బతింటుంటే ఆ రోజు పార్టీ డెసిషన్ తీసుకుంది. కొన్నిసార్లు ఎలక్షన్కి వెళ్ళకపోవడమే బెటర్, పార్టీ కేడర్ దెబ్బతింటుంది, వాళ్ళు ఆర్థికంగా మానసికంగా క్షోభ అనుభవిస్తున్నారని చెప్పి ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాని వైసీపీ వాళ్ళు ప్రతిదానికి వాళ్ళు దొంగ ఓటర్ల కార్డుల దగ్గర నుంచి దొంగ ఓటర్ల దాకా ఏ విధంగా జరిగిందో మీ ఛానల్లో కూడా చూపించారు. మరి అన్ని నిరూపించాలంటే మేము తిరుపతిలో కూడా పట్టుకొని చూపించామండి. ఏం చేసింది కేంద్ర ప్రభుత్వం? ఏం చేసింది? ఎవరేం చేయాల? ఎలక్షన్ కమిషన్ ఏం చేయాల? మేము అంటుంది ఏంటంటే మీడియా ముందర ఒక స్టంట్ లాగా నడిచింది, కానీ కేసులు ఫైల్ కాలేదు, దానికి సంబంధించిన జరగలేదు. మేము కేంద్ర హోంశాఖకి ఫైల్ కూడా పంపించాం ఆధారాలతో సహా, కానీ దాని మీద కనీసం ఎలక్షన్ కమిషన్ కానీ కేంద్ర హోంశాఖ వాళ్ళు కానీ ఎటువంటి నిర్ణయం తీసుకోవాలా? దౌర్భాగ్యం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఈ విధంగా జరుగుతున్నప్పుడు ఏ విధంగా మా నాయకులు కార్యకర్తలు గ్రామీణ ప్రాంతాల్లో వెళ్ళి వాళ్ళని వండుకొని అదే విధంగా పోలీసులు కూడా కిడ్నాప్ చేస్తూ ఉన్నారు అక్కడ జరుగుతున్నది. పోలీసులు కూడా ఏకపక్షంగా వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది, అది గమనించాలండి. రవికిరణ్ గారు గతంలో అనే నిజంగానే అన్ని ఎన్నికల్లో ఈ ఆరోపణల పరంపర అప్పటి నుంచి కొనసాగుతూనే ఉంది, కానీ విచారణలు కానీ ఏవీ లేవు. నిజంగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతల పైన కానీ జరుగుతున్నటువంటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి సంక్షోభాలు జరుగుతున్నటువంటి ప్రచారం తప్పితే వాస్తవంలో ఏవీ లేదు అనేటువంటిది వైసీపీ నాయకులు, అధికార పార్టీ నాయకులు చెబుతున్నటువంటి మాట. దీనిపైన బీజేపీ వైఖరి ఏంటి? నిజంగా రాష్ట్రంలో ఎన్నికలు వచ్చేంతటి వాతావరణం ఉందా? కేశవ గారు, ఇప్పుడు మేము కూడా భారతీయ జనతా పార్టీ 1-2 స్థానాల నుంచి దేశంలో మొదలుపెట్టాం. అనేక దశాబ్దాలు ప్రతిపక్షంలో ఉన్నాం అధికారంలో. ఇప్పుడు ఈ 7.5 సంవత్సరాలు, అంతకుముందు 5 ఏళ్ళు కదా, అంతకుముందు 1 సంవత్సరం, అనేక దశాబ్దాలు ప్రతిపక్షంలోనే ఉన్నాం. ఒక సందర్భంలో ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ప్రజాస్వామ్య కాపాడుకుంటూ పార్టీని కూడా రద్దు చేసుకుని జనతా పార్టీ అని చెప్పి ప్రతిపక్షాలతో కలిసి వెళ్ళే సందర్భాలు ఉన్నాయి.
సో ప్రతిపక్షాలు ఓకే ప్రభుత్వం యొక్క వైఫల్యాలని ఎత్తి చూపుతూ ప్రజాక్షేత్రంలో వెళ్లి పోరాడటం ఇది ప్రతిపక్షాల యొక్క కర్తవ్యం. ఇప్పుడు ఓకే నేను సాహెబ్ గారు చెప్పిన అన్ని అంశాలతో ఆల్మోస్ట్ ఎక్కిపోయిస్తాను. రాష్ట్రంలో ఏదైతే వ్యవస్థల్ని నిర్వీర్యం చేసే విధంగా పోలీస్ వ్యవస్థను వాడుకుంటున్నారు, రకరకాల వ్యవస్థలు వాడుకుంటున్నారు, అన్ని వ్యవస్థలు వాడుకుంటారు, వాళ్ళు అచ్చట చేస్తున్నారు. నేను కాదన్ను, బట్ గత ప్రభుత్వం కూడా అదే చేసింది కదా. గత ప్రభుత్వం ఏమంతా కొత్త ఎక్కువ కొంత తక్కువ ఒకే ఒకే విధానం ముక్కలేదు కదా. గతంలో చంద్రబాబు నాయుడు గారు కాకినాడ వస్తే చేసి కలనిచ్చే పరిస్థితి లేదు. కేశవ్ గారు ప్రభుత్వం గతంలో కేసులు పెట్టలేదా, పెట్టారు కదా. అలాగే మనకి వివేకానంద రెడ్డి గారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలా ఓడిపోయారండి ఆయన? వివేకానంద రెడ్డి గారు ఎమ్మెల్సీ ఎన్నికలు ఎలా ఓడిపోయారు? అక్కడ ఓటర్లు ఎవరు? ఆ ఓటర్లు అందరూ కార్పొరేటర్లు లేకపోతే కౌన్సిలర్లు వీళ్ళే కదా. ఎవరు ఎక్కువ ఉన్నారు? వైసీపీ ఎక్కువ ఉన్నారు. అలాంటప్పుడు టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి ఎలా గెలిచారు? వాళ్ళు తిమ్మిడి బొమ్మిడి బొమ్మిడి తిమ్మిడి చేయలేదా? వాళ్ళు వాడుకోలేదా? అదే జరిగింది నంద్యాల ఎన్నికల్లో. ఇప్పుడు భూమానాగిరెడ్డి గారి మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. భూమానాగిరెడ్డి అది ఇప్పటికీ గుర్తు, ఆయన మీద ఒక ఆఫీసర్ అడ్డుకున్నారని చెప్పి కులం పేరు దృష్టి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. ఇట్లా గత ప్రభుత్వం కూడా చేశారు, ఈ ప్రభుత్వం కొంచెం ఎక్కువ చేస్తున్నారు. నేను కాదు, అలాగే ఆర్థికంగా ఎమర్జెన్సీ అంటారు. ఇప్పుడు ఓకే కరెక్టే, ఇప్పుడు గతంలో 2015-16లో బడ్జెట్ చూడండి, చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ 113,000 కోట్లు నాకు గుర్తుంది సబ్జెక్ట్ కరెక్ట్. ఇటీవల 2021-22లో 215,000 కోట్లు 2,20,000 కోట్లు బడ్జెట్, అంటే 100,000 కోట్ల పైన ఈ 5-6 సంవత్సరాల్లో పెరిగింది కదా. అలాగే 2014-15లో కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లు కావచ్చు లేకపోతే వివిధ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ ద్వారా రాష్ట్రానికి వచ్చింది 27,000 కోట్లు అయితే 2021-22లో 83,000 కోట్లు వచ్చాయి. అంటే 3 రెట్లు కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం, ఆర్థిక సహకారం పెరిగింది. ఫిబ్రవరి మాసం జిఎస్టీ చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3,200 కోట్లు జిఎస్టీ వచ్చింది ఫిబ్రవరి మాసానికి. అదే 2019లో ఇదే మాసం 2019లో నాకు గుర్తుంది 92,000 కోట్లు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కూడా పెరిగింది, ఆదాయం పెరుగుతున్నా కేంద్ర ప్రభుత్వ గ్యాంట్లు కూడా ఇన్ని 3 రెట్లు పెరుగుతున్నా ఇబ్బంది ఎక్కడ వస్తుంది? మితిమీరిన ఖర్చు, ఇది అప్పు చేసి పొప్పుకోవడానికి ఖర్చులు ఎక్కువగా పెట్టేస్తారు. ఏంటి బటన్ నొక్కుడు 7 బటన్ నొక్కుడు 7 బటన్ నొక్కుడు 7. ఈ యొక్క బటన్ నొక్కుడు కార్యక్రమానికి ముఖ్యమంత్రి అవసరమా? ఎవరిలో చేసి అది కదా పరిపాలనా లోపం. ఇప్పుడు ప్రభుత్వం అప్పులు తీసుకుంటుంది కరెక్ట్, ఎఫ్ఆర్బిఎం కన్నా లిమిట్ దాటగలరా? దాటలేరు. ఇది అంటే ప్రసక్తి ఆర్బిఐ మానిటర్ చేస్తారు. అయితే వీళ్ళు కార్పొరేషన్ ద్వారా లోన్ తీసుకుంటున్నారు, కార్పొరేషన్ లోన్ తీసుకుని కొత్త గత ప్రభుత్వం కూడా తీసుకుంది. ఆ రకంగా అప్పులు పెరిగిపోతున్నాయి. సో పరిపాలన ఏదైతే చెప్తున్నామో పరిపాలన వైఫల్యలేదు. పరిపాలన వైఫల్యానికి కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని మనం పరిరక్షించాలి. ప్రభుత్వాలు మారితే ఓడతాయండి, పార్టీలు గెలుస్తే ఓడతాయండి, కాకపోతే ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన జరగాలి. ఎన్నికలు 5 సంవత్సరాలు వచ్చే ఎన్నికలు, ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు కేంద్రం కానీ రాష్ట్రం కానీ, 5 ఏళ్ళు పరిపాలించాలని కోరుకుంటున్నది తప్పలేదు. కానీ వాళ్ళకి ఇబ్బంది వచ్చి కూలిపోతే మనం ఏం చేయలేం. ప్రతిపక్ష పార్టీగా 5 ఏళ్ళు పరిపాలించబడ్డా అంటాం, కానీ వాళ్ళు కొట్టుకొని వాళ్ళు ఇబ్బంది ఉంది ప్రభుత్వం కూలిపోయింది అనుకోండి, అప్పుడు అనివార్యంగా ఎన్నికలు కలుస్తాం రాజకీయ పార్టీ కానీ ఎన్నిక. అంతేగాని ప్రతిసారిగా మిమ్మల్ని కూల్చేస్తామని చెప్పి ఆల్ ఎమ్మెల్యేలు కూలేసుకొని ఈ ఎమ్మెల్యేలు కూలేసుకొని లేకపోతే ఉన్న ప్రభుత్వాన్ని కూల్చేయటం లేకపోతే ఆ మేల కోసమే ప్రభుత్వం ఎన్నికలు 6 నెలల నుంచి ప్రభుత్వం పడిపోతుంది లేదా అది అంటాం. ఓకే ఇది కేడర్ని ఉత్సాహపరచడానికి ఉంది కానీ వాస్తవానికి దూరంగా ఉంది. ఇప్పుడు ఇది సోషల్ మీడియా ఇవ్వండి, ప్రజలు కూడా మొత్తం చైతన్యం చెందారు. ఎన్ని చెప్తుంటే నవ్వుకుంటారు, అంటే ఈ నవ్వు పాలు అవుతుంది తప్పితే వేరే ఉండదు. రైట్ శరత్ గారు, మీరు ఏమంటారు ఆర్థిక సంక్షోభం అనేది రాష్ట్రంలో ఎన్నికలకు దారితీసే అవకాశం ఉందా? ఇప్పుడున్న పరిస్థితుల్లో సంక్షేమ రాజ్యం అంటూ అధికార పార్టీ చెప్తుంది, అది మితిమీరిన ఖర్చు అని చెప్పని కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం చెప్తుంది. ఈ రెండింటి బ్యాలెన్స్ చేసి ఒక రకంగా సంక్షోభం తీసుకెళ్తే అది ఎన్నికలకు దారితీయడానికి ఎంతవరకు స్కోప్ ఉంది? రాష్ట్ర ప్రభుత్వం తనంతట తానుగా రద్దు చేసుకుని ఎన్నికలకు వెళ్లే అవకాశం ఎంతవరకు ఉంటుంది? ఇక్కడ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం సస్టైనబుల్ గా డెవలప్మెంట్ అనేది చేయలేని పరిస్థితుల్లో ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ఎకానమీ ఓరియంటేషన్ ఎక్కడా కూడా ఇంకా ప్రస్తుతానికి అప్పు పుట్టే పరిస్థితి లేదు. సో ఇలా ఉండి ఖచ్చితంగా అందరి దగ్గర నవ్వుల పాలు అయ్యేదానికంటే వాళ్ళు ఫార్వర్డ్ స్టెప్ వెళ్ళి ఫర్దర్ ఓరియంటేషన్లో చేద్దామనే ఆలోచన మాత్రం ఉంటుంది. దానివల్ల ఏంటంటే వీళ్ళకి ఉన్న బెనిఫిట్ ఏంటంటే జరుగుతున్న ఏదైతే ఇప్పుడు ఈ బటన్ ఓరియంటేషన్లో డిస్ట్రిబ్యూషన్స్ జరుగుతున్నాయో అవన్నీ తప్పించుకుని కొత్తవి మేము ఇస్తాం అనే పాయింట్ చెప్పి ఆ ఆర్థికంగా ఉన్న భారాన్ని తగ్గించుకునే పరిస్థితి మాత్రం
ఉంటుంది ఉండొచ్చు అనే ఉద్దేశంతోనే వాళ్ళు ఆలోచిస్తున్నారు సార్. ఎందుకంటే ఏ ఇప్పుడు మేము రేపు ప్రభుత్వానికి వచ్చినా అధికారంలోకి వచ్చినా కానీ లేకపోతే గడిచిన సారి వైఎస్ఆర్సీపీ కూడా ఒక యంగ్ పార్టీ కిందే అది ప్రభుత్వంలోకి వచ్చింది సార్. వచ్చిన తర్వాత ఏంటంటే అందరిని అడ్వైజర్స్ ని ఒక అందరి దగ్గర ఒపీనియన్ తీసుకొని ఏ విధంగా ముందుకు వెళ్లాలని ఆలోచన చేస్తుంటే కనుక కొంతవరకు అట్లీస్ట్ ఇంత అప్పులు చేయకుండా లేకపోతే ఇంత భారం అనేది లేకుండా ఉండే పరిస్థితి ఉండేది. ఇక అలా చేయకుండా ఎంతసేపు మొండి వైఖరితో తాను అనుకున్న అదే చేయాలనే ఉద్దేశంతోనే ఆయన అందరినీ దూరం పెట్టి అటు ఎంప్లాయీస్ ని అటు ఎమ్మెల్యేస్ ని అటు ఐఏఎస్ క్యాడర్ ఆఫీసర్స్ ని లేకపోతే సీనియర్ అడ్మినిస్ట్రేటర్స్ అందరినీ పెట్టేసి నెల రావడం ఆ బటన్ నొక్కడం నెల రావడం ఆ బటన్ నొక్కడం ఇటువంటి చేయడమే అది అక్కడ మేజర్ ప్రాబ్లం సార్. అదర్వైజ్ అట్లీస్ట్ వీళ్ళకి అంత మెజారిటీ వచ్చినప్పుడు దాన్ని ఎంత హ్యాపీగా అంత కంఫర్టబుల్ గా మంచి ప్రోగ్రామ్ తీసుకొచ్చి పబ్లిక్ బీచ్లోకి వెళ్ళవలసిన పరిస్థితి ఉండేది. సో ఆర్థిక సంక్షోభం ఉంటే కనుక అంతకు మించి ప్రెషర్ ఒక ఇండివిజువల్ గా కానీ లేకపోతే ఒక ప్రభుత్వం కానీ ఒక వ్యవస్థ కింద కానీ ఒక మెషినరీ కింద కానీ అది మాత్రం తట్టుకొని అది మాత్రం కంటిన్యూ అవుతుంటే కనుక ఆ ప్రెషర్ లెవెల్ అనేది మాత్రం యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఎవరికి కూడా ఉండదు సార్. నేను చెప్పిన వ్యవస్థలకు ఉండదు వ్యక్తులకు ఉండదు ఎవరికి ఉండదు. సో అటువంటి పరిస్థితులు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి ఫర్దర్ ఓరియంటేషన్ ఫర్దర్ స్కోప్ ఇమీడియట్ గా ఉన్నదా వాళ్ళకి ఒక్కటే ఆలోచన ఏంటంటే అట్లీస్ట్ ఇమీడియట్ గా ఈ రోజు కాకపోయినా సరే ఈ సంవత్సరానికి ఎండింగ్ లోపల ఒక 3.5 ఇయర్స్ 4 ఇయర్స్ రీచ్ లో అవుతారు కాబట్టి అప్పుడు వెళ్ళిపోతే ఏదో విధంగా కొంచెం బయటపడవచ్చు అనే ఆలోచన మాత్రం ఉంది సార్. ఇక్కడ ప్రత్యేకంగా యాంటీ ఇన్కంబెన్సీ ఒకటైతే విత్ ఇన్ ద పార్టీనే ఎమ్మెల్యేల దగ్గర నుంచి మాత్రం కొంత అపోజిషన్ అనేది మాత్రం ఉంది. ఎందుకంటే మన సంస్థలో మన సొసైటీలో చూస్తే కనుక ఎమ్మెల్యేలు ఎప్పుడైతే గెలుస్తారో గెలిచిన తర్వాత వాళ్ళ పరిస్థితులు ప్రజాసేవతో పాటు వాళ్ళు వాళ్ళ ఎర్నింగ్స్ కూడా చూసుకుంటారు సార్. అటువంటిది చేయడానికి లేకుండా లేకపోతే అటువంటివి చేయడానికి కూడా మనీ లేని పరిస్థితుల్లో ఇప్పుడు కాంట్రాక్ట్స్ వస్తే ఉంటాయి సార్, కాంట్రాక్ట్స్ లేవు. సో వైఎస్ఆర్ సిపి ఏమో ఫైనాన్షియల్లీ స్టేబుల్ అయింది, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏమో ఫైనాన్షియల్లీ అన్స్టేబుల్ అయిపోయింది సార్. పూర్తిగా డౌన్ గ్రౌండ్ లెవెల్కి వచ్చేసింది సార్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ది. వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఎట్లా 100 కోట్ల అభియోగం ఉంది కాబట్టి వాళ్ళపైన అది రీచ్ అవుదాం అన్న టార్గెట్ లోనే 100 కోట్ల సంపాదనతోనే వాళ్ళు వెళ్దామని ఆలోచించుకుని ముందుకు వెళ్తున్నారు. శరత్ గారు, జనసేన సిద్ధంగా ఉందా? ఎన్నికలు ఏ క్షణం వచ్చినా జనసేన సిద్ధంగా ఉందా? మరి తెలుగుదేశం పార్టీ అయితే సర్వసన్నద్ధం అని చెప్పని చెప్తుంది, మీరేమంటారు సార్? ఖచ్చితంగా, ఎందుకంటే మేము క్రియాశీలక సభ్యత్వంతో మేము ప్రజల్లోకి వెళ్ళాము, ప్రజల లో ఖచ్చితంగా ఫార్వర్డ్ స్టెప్ లో ఉన్నాం. 10 జిల్లాలకి ఖచ్చితంగా ఈ రోజు మాకు ఇన్ఛార్జీలు, కాన్స్టిట్యూషన్ ఇన్ఛార్జీలు కానీ లేకపోతే డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జీలు కానీ ఇంక్లూడింగ్ వార్డు లెవెల్ వరకు మాకు 10 జిల్లాల్లో ఉన్నారు సార్. ఫిబ్రవరి 2 తారీఖు ఫర్దర్ స్టెప్ లో ఇంకా క్రియాశీలక సభ్యత్వం ఎన్హాన్స్ చేస్తూ ఉన్నదాన్ని కొంచెం పటిష్టంగా చేస్తూ అలాగే బీజేపీ ఎలియన్స్ తో కూడా మాకు ఇంటర్నల్ గా జరుగుతున్న డిస్కషన్స్ తో స్టబర్న్ గా స్ట్రాంగ్ గా అన్ని చోట్ల కూడా మేము ఎగ్జిస్టెన్స్ తో ఉండాలి ఉంటున్నాము అని మాత్రం మేము కాన్ఫిడెంట్ గా చెప్పగలిగిన పరిస్థితి మాత్రం ఈ రోజు ఉంది సార్. ఇప్పటికిప్పుడు ఈ రోజు అంటే కనుక 10 జిల్లాల్లో ప్రత్యేకంగా గోదావరి జిల్లాల్లో, గుంటూరు జిల్లాలో, కృష్ణా జిల్లాల్లో, 1-2 రాయలసీమ జిల్లాల్లో మేము స్ట్రాంగ్ గా స్టబర్న్ గా మాత్రం ఉండి వాళ్ళ ప్రభుత్వాన్ని ఫేస్ చేసే పరిస్థితి మాత్రం ఉందని మేము నమ్ముతున్నాం సార్. ప్రజలు కూడా మాత్రం నమ్ముతున్నాం. సాహిబ్ గారు, మరి మీరు ఎంత సన్నద్ధంగా ఉన్నారు? ఎన్నికలు వస్తానికి కొన్ని కారణాలు ఉన్నాయి, అలానే అధికార పార్టీ ఎన్నికల దిశగా అడుగులు వేయడానికి కూడా కొన్ని సంకేతాలు కనిపిస్తూ ఉండొచ్చు. బట్ విపక్షాల సన్నద్ధత, 160 సీట్లు గెలవాలంటే మరి దానికి తగ్గట్టుగా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందా? సాహిబ్ గారు వినిపిస్తుందా? కన్స్టిట్యూన్సీలో వినిపిస్తుందా? చెప్పండి, వినిపిస్తుంది సార్. ఇందాక మిత్రులు చెప్పుకుంటా వచ్చారు 40 నుంచి 45 కాన్స్టిట్యూన్సీలో మీకు ఇన్ఛార్జ్ లేదండి, అది తప్పండి. ఎందుకంటే ఒకటో రెండో సమస్యాత్మకమైనటువంటి నియోజకవర్గాల్లో వేరే వాళ్ళు చూస్తున్నారు, కానీ మాకు అందరూ ఇన్ఛార్జ్లు ఉండరు. ప్రజెంట్ సిచ్యువేషన్ లో అందరు ఇన్ఛార్జ్లు ఉంటారు. ఇంకోటి, ఎందుకు వైసీపీ ప్రభుత్వం డైలమాలో పడుతుందనే దానికి మొట్టమొదటి ఆర్థిక సంక్షోభం ఒకటైతే, రెండోది కేసులన్నీ మెడకు చుట్టుకుంటున్నాయి. మరి ఈ రోజు బాబా ఎత్తికే చూసాం, తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు మెడకు చుట్టుకుంటుంది. ఇది అందరికి తెలిసినటువంటి విషయమే. కాకపోతే ఎందుకు ఈ విధంగా సన్నద్ధం అవుతుందనే దానికి నేను ఇందాక చెప్పాయి, కేసుల భయం వల్ల కావచ్చు, ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడటానికి కావచ్చు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనేది ఆ వాస్తవంగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా సర్వసిద్ధంగా ఉంది. దానికి ఇందాక మన వాళ్ళు చెప్పుకుంటా వస్తా ఏదో అంటున్నారు, వాస్తవంగా ఈ రాష్ట్ర ఆదాయంలో 75,000 కోట్ల రూపాయలు అసలు లెక్కలే లేవు. ఎందుకంటే కాగ్ రిపోర్ట్స్ ప్రకారం మొన్న రిపబ్లిక్ డే లో గతంలో గవర్నర్ గారు 40,000 కోట్ల రూపాయలు మాత్రమే సంక్షేమానికి వెళ్తుంది అన్నారు.
2,25,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో దాదాపు 115,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంటే 40,000 కోట్ల రూపాయలేమో కార్పొరేషన్ ద్వారా లోన్లు తెచ్చారు, అదే విధంగా 70,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చారు. ఈ అన్ని పరిధులు దాటడం వల్లే వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళలేకపోవటం, అక్కడ ఎఫ్ఆర్బిఎం పరిమితులు దాటినాయి కాబట్టి వీళ్ళకి రూపాయి కూడా పుడతల్లా ఆ మాట వాస్తవం. అయితే ఇక్కడ 75,000 కోట్ల రూపాయలు ఏమైనాయి అనేది అది ప్రశ్నార్థకమే, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తాలూకు ద్వారా తెలియచేయాలి. ఇంకోటండి, మద్యం ద్వారా రోజుకి 1 నెలలో 500 కోట్ల రూపాయలు తాడేపల్లి ప్యాలెస్ కి వెళ్తున్నాయి, అక్కడ కూడా ఏంటంటే దాదాపు 6,000 కోట్ల రూపాయలు అనధికారికంగా వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే మనం చూసాం ఇక్కడ టీ స్టాల్ లో కూడా ఒక 10 రూపాయలు టీ అడిగితే వాళ్ళు డిజిటల్ పేమెంట్ తీసుకుంటున్నారు, కానీ రాష్ట్ర ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహిస్తూ ఎందుకు డిజిటల్ పేమెంట్ తీసుకోవట్లేదు? అంటే దీంట్లో భారీగా అవకతవకలు జరుగుతున్నాయి. అదేవిధంగా ప్రతి విషయంలో కూడా, అంటే ఒకటేనండి, వైసీపీ ప్రభుత్వం వాళ్ళు చేస్తుంది ఏంటంటే వాళ్ళ నాయకులు ఏదైనా కానీ ప్రతిపక్ష వాళ్ళు సార్ వాళ్ళ లోపాలని ఎత్తి చూపుతుంటే వాళ్ళ మీద పలు విధాలమైనటువంటి కేసులు పెడుతున్నారు, మీడియాల మీద పెట్టారు. నిన్నగాక మన సాక్షి మీడియాని మరి కేంద్ర ప్రభుత్వమే మీరు తప్పుడు విధానంగా ఉన్నారు, మీ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి బ్యాన్ చేసే దిశగా అడుగులు వేసిందంటే ఈ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలి. అదేవిధంగా టీవీ ఛాన్స్ కల ఫైబర్ నెట్ లో స్థానమే లేదు. అంటే ఈ పరిణామ క్రమంలో చూస్తూ వస్తూ ఉంటే ప్రతిదీ కూడా నియంత పాలన జరుగుతుంది ఈ రాష్ట్రంలో. ఇలా ఆతృత ఏంటంటే వైసీపీ వాళ్ళు ముందర ఎలక్షన్కి వెళ్ళి లబ్ధి పొందాలని చూస్తున్నారు. రవికిరణ్ గారు, బీజేపీ సిద్ధంగా ఉందా? ముందస్తు ఎన్నికలు వస్తే ఈ క్షణం లేదంటే 6 నెలల్లో ఎన్నికలు ప్రకటిస్తే బీజేపీ జనసేన పొత్తు నేపథ్యంలో సంసిద్ధత అనేది బీజేపీకి ఉందా? అసలు ఎన్నికలకి రాజకీయ పార్టీ సిద్ధంగా లేకపోతే అది రాజకీయ పార్టీయే కాదండి. ఏ టైం అన్నా ఎప్పుడన్నా ఎన్నికలు వచ్చినా రెడీగా ఉండాలి. అది ఎందుకు రాజకీయ పార్టీ? రాజకీయ పార్టీ ఇప్పుడు ఎన్నికలు వస్తే రారా ఎన్నికలు రాని, ఎన్నికలు వచ్చాక పోపో అంటే కాదు కదా. ఎన్నికలు వస్తే ఫేస్ చేయాల్సింది ఓట్లు ఎన్ని రాని, సీట్లు ఎన్ని రాని పోరాటం చేయవలసింది. ఎందుకంటే మనం కమిట్ అయింది ప్రజలకి, దేశ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకు కమిట్ అయ్యాం సేవ చేస్తామని. ఇది సేవ అధికారం కాదు, ప్రజాసేవకులం మేము. మీ మిమ్మల్ని సేవించుకుంటామని చెప్పి రాజకీయ పార్టీ పెట్టా ఎవరినో ఉద్ధరిస్తాకి, లేకపోతే నన్ను నేను ఉద్ధరించుకుంటాం, లేదు మోడీ గారు ఉద్ధరించుకుంటా కాదు, దేశ ప్రజల కోసం 140 కోట్ల ప్రజలు ఉద్ధరించడానికి రాజకీయ పార్టీ పెట్టాం. చచ్చిపోయినా బతికినా ఎనైక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ రోజు కూడా వెస్ట్ బెంగాల్ లో కేరళ కాదు ఊచకోతకు వస్తున్నారు. ఊచకోత కోసినా సరే ఎన్నికలు సిద్ధం. భారతీయ జనతా పార్టీ దశాబ్దాలకు ఇదే కమిట్మెంట్ పనిచేస్తున్నాం. సో అది ఒకటి. రెండు, కాదు నివేదిక ఇప్పుడు కాదు, గత 5-6 ఏళ్ళుగా కూడా కాదు నివేదిక మీరు చూసుకోండి, ఆన్లైన్ లో ఉంటాయి. ఎప్పుడు ఆన్లైన్ లోనే చూస్తే మీకు అర్థం అవుతుంది. ఎప్పుడు కాదు నివేదిక కూడా స్పష్టంగా చెప్తుంది ఆర్థిక డిసిప్లిన్ లేదు అని. ఈ ప్రభుత్వం అన్నా గత ప్రభుత్వం అన్నా అదే చెప్పింది, ఆర్థిక డిసిప్లిన్ లేదు. ఓడీలో పెట్టేసి మీ డబ్బులు వాడేసుకుంటున్నారు, ఓడీలో పెడితే దేనికి వెళ్తాయి అంటారు. అది ఆ ప్రభుత్వం అన్నా ఈ ప్రభుత్వం అన్నా. సో ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్ ఎక్కువ తక్కువ కానీ రెండు ఒకటే. అలాగే ఏదైతే మిత్రులు చెప్తున్నారు కరెక్ట్, మద్య విషయంలో కష్టపడి ఏం చేశారు, బాగా ఎంఆర్పీ కన్నా ఎక్కువ రేట్ అమ్మారు, బెల్ట్ షాపులు పెట్టారు, ఆ డబ్బులు ఎవరికి వెళ్ళి 6,000 కోట్లు ఎవరికి ఒకటే ఉంది. ఈ పరిస్థితికి కేంద్రం ఎమర్జెన్సీ పెడుతుంది, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ కేంద్రం రద్దు చేస్తే కేంద్రం కాంగ్రెస్ పార్టీ కేంద్రం కాదు భారతీయ జనతా పార్టీ కేంద్రం. అటువంటి రాజ్యాంగ వ్యతిరేక కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేయదు. రైట్ రైట్ ప్రసాద్ గారు, ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు వస్తే ఏ క్షణమైనా అన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. ఎన్నికలు వస్తాయా? అదే ఎన్నికలు వస్తాయా రావా? మరి ఏంటి, ఎన్నికలు అయితే ఖచ్చితంగా రావండి, రాసుకోండి మీరు. ఎందుకంటే పదవీ కాంక్ష పదవీ దాహంతో వచ్చిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఒక్కరోజు కూడా వదులుకోరు. ఆ రోజులు ఏంటంటే కేసీఆర్ గారికి ఇక్కడ ఒక డిఫరెంట్ ఎడ్జ్తో ఒక గేమ్ ప్లాన్ చేశారు. అపోజిషన్ పార్టీలు ఎప్పుడైతే సమాయత్వం లేరో అప్పుడు వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకోవడం ఉంటుంది. ఇప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ అడ్వాంటేజ్లోనే ఉంది, ఒక ఎలక్షన్స్కి వెళ్తే వీళ్ళు ఓన్లీ మేకపోతే గాంభీర్యాలు ప్రదర్శిస్తున్నారు, ఏమీ జరగవు, ఎలక్షన్స్ ఫస్ట్ రావు. వీళ్ళు ఓన్లీ ఏంటంటే కేడర్ని సమాయత్వం చేయడానికి ఒక అధ్యక్షుడు హోదాలో అచ్చెన్నాయుడు గారు ఇచ్చిన పిలుపుకి ఎంత ప్రతిస్పందిస్తారో, ఎలా సమాయత్వం అవుతారన్న దానికి మాత్రమే మాట్లాడాలి. కానీ రాబోయే రోజులు ఎలక్షన్స్ అయితే లేవు. ఈ ఫైనాన్షియల్ ఎనేబిలిటీ ఉంచుకుని ఒక ఎలక్షన్స్కి వెళ్ళినా గెలిచిన తర్వాత మళ్ళీ ఇదే దిక్కుమాల ప్రభుత్వం వస్తే ఈ దిక్కుమాల ఆర్థిక వ్యవస్థను ఎవరు పరిరక్షిస్తారు? సర్టిఫికేట్ చెప్తుంది కదా, సర్టిఫికేట్ ఇచ్చిన అదే చెప్తాను వాళ్ళకి ఆ ఎడ్జ్ కోసం వెళ్ళబోతున్నారనేది వెళ్తారండి. అల్లు నేను చెప్తుంది కదా, వీళ్ళ వ్యవస్థలు వాళ్ళు నమ్మట్లేదు. వీరు ఇంకా వీళ్ళందరూ భ్రమంలో ఉన్నారు, వాళ్ళకి వ్యవస్థలతో సంబంధం లేదు. ప్రజలు ఓట్లు వేస్తారు, మేము గెలిచాం, ప్రజలకు సమానం చెప్పుకుంటామని చెప్తున్నారు ఇప్పటిదాకా. న్యాయ వ్యవస్థలు పట్టుకెళ్ళేసినా ఏం చేసినా వీళ్ళకి ఆ విషయం మాత్రం అర్థం కావట్లేదు. వాళ్ళ ప్రజాక్షేత్రంలో ప్రజల మన్ననలు పొందడం 100కి 200% తెలుసు, ఆ విషయం వీళ్ళెవరికి తెలియదు. అది ఒప్పుకోమనండి వెళ్ళి.
వీళ్ళు వ్యవస్థల్లో అన్యాయం చేశారు, నన్ను చంపేశారు, ఈయన చంపేశారు, ఇవన్నీ వింటూనే ఉన్నాం. ఇవి కాదు వాళ్ళకి కావాల్సింది. ప్రజలు ఓట్లు వేస్తున్నారు, వాళ్ళకి గెలుస్తున్నారు. దీని దగ్గర వీళ్ళకి మెకానిజం ఉందో మాట్లాడదాం, గంట మాట్లాడదాం నేను కావాలంటే. వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఆన్సర్ ఉండదు. చిన్నప్పుడు పెన్షన్ లాక్కున్నారు, రబ్బర్ లాక్కున్నారు, తగులేకే ఉంటారు. అవే ఎక్స్ప్లెనేషన్స్. కానీ వాస్తవానికి దగ్గరగా కాగ్ రిపోర్ట్ లో ఉన్న అవకతవకలు ఎప్పటి నుంచి ఉన్నాయి? బ్యాలెన్స్ చేద్దాం రండి. లోటు బడ్జెట్ తో స్టార్ట్ చేసిన ఆర్థిక వ్యవస్థ ఇక్కడ మిగిలిన బడ్జెట్ తో రాష్ట్రం ఏర్పడిందా? పునాదుల్లో చొన్న నుంచి చీపురు పెట్టి తుడుచుకునే చెత్త అమ్ముకుని దగ్గర నుంచి పరిస్థితులు వచ్చాయి మనకి. అలాంటి దగ్గర నుంచి ఉన్న దీనికి కాగ్ రిపోర్ట్ అట 5 ఏళ్ళకి ఇచ్చారు. దాని నెక్స్ట్ కంటిన్యూషన్ సెంట్రల్ గవర్నమెంట్ డిప్యూరికేషన్ చెప్పమంటారా? ఎన్ని ఇచ్చారా? దగ్గర చెప్తాను ఇప్పుడు 18, 17, 18, 19, 20, 21 ఆయన అగ్రిగేట్ 18,600 కోట్లు గ్యారంటీగా తక్కువనే వచ్చాయి మనకి. రవికరణ్ గారి దగ్గర ఉందా స్టాటిస్టిక్స్? ఆయన దగ్గర జెరాక్స్ కాపీలు మన దగ్గర ఉన్న కన్నా ఎక్కువ ఉంటాయి ఆయన దగ్గర. చూసుకుంటే తెలిస్తే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం జరిగే డెవలప్మెంట్స్ లో మాట్లాడదాం అంటే మాట్లాడదాం. డెవలప్మెంట్ మాడ్యూల్ ఎంచుకున్న గత ప్రభుత్వం, ఈ సంక్షేమ పథకం ఎత్తుకున్న ఈ ప్రభుత్వం 88% దగ్గర తెరండి, 89% శాలరీలకే తగలబెట్టిన తెలుగుదేశం ప్రభుత్వం. ఇది ప్రభుత్వం 111% తగలబెడుతుంది. ఎక్కడి నుంచి తెచ్చి పోషిస్తారు డబ్బులు? వీళ్ళిద్దరి దగ్గర విధి విధానాలు లేవు. ఎవరైనా మాట్లాడమండి. ఇప్పుడు జనసేన రేపొద్దున గవర్నమెంట్ ఇస్తారు. ఆర్థిక వ్యవస్థలో 111% మన రాష్ట్ర ఖజానా నుంచి వచ్చిందని జీతాలకే ఇస్తుంది ఈ ప్రభుత్వం. ప్రూవ్డ్ అది ఇవాళ దాకా స్టాటిస్టిక్స్. ఈ ప్రభుత్వం కొత్త పథకం ఇచ్చి ఎక్కడి నుంచి తెస్తారు డబ్బులు? ఇక్కడ ఉన్న ముగ్గురిని అడగండి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ లేదు కదా, ముగ్గురిని ఎక్కడి నుంచి డబ్బులు తెస్తారు కనుక్కోమండి ఒకసారి. నేను ఎన్నోసార్లు చెప్తున్నాను, ఈ 5 వనరుల నుంచి కాకుండా ఇంకొక వనరుల నుంచి మీరు డబ్బులు తేగలరా? జిఎస్టీ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వట్లేదురా బాబు అని ప్రతి పార్లమెంట్ సెక్షన్కి ఇలా ప్లకార్డ్ అట్టుకుని నిలబడుతున్నారు ప్రతి ఒక్కరు. ప్రతి స్టేట్ గవర్నమెంట్ ఇచ్చామని హాల్ చెప్తున్నారు. ఇవాళ ఫిబ్రవరిలో ఇచ్చారట 3,800 కోట్లు. ఎందుకు రవికిరణ్ గారు చెప్పారు ఆ లెక్క నిజమే? ఎప్పుడుది అది బకాయి? ఈ ఇయర్ మనం ఈ మంత్ కలెక్షన్ అయింది అనానమస్గా ఉన్న 3rd ప్లేస్ 4th ప్లేస్లో కరెక్ట్ అయిన డబ్బుల నుంచి గత బకాయిని ఇప్పుడు చెల్లించారు. చెప్పనండి, నేను మాట్లాడతా దాని మీద. అవగాహనతో మాట్లాడతాం అంటే చర్చనీయాంశాలు కానీ విషయాలన్నింటిలో తీసుకొచ్చి ఆ బాబాయికి అత్తడి పడుతున్నారు, సిబిఐలు పనిచేస్తున్నారు. ఇందులో ఎవరెవరికి సంబంధాలు ఏంటి నాకు తెలియక అడుగుతాను. పులివెందులో ఇవాళ సునీత్ గారు అనే వ్యక్తి లేకుండానే ఎలక్షన్స్ నిలబడి తెలుగుదేశం ఉంది గెలుపు ఓటములకు అతీతంగా. ఏం చేసేస్తారు ఇవాళ ఆమె తీసుకెళ్లి పెట్టుకొని అక్కడ? దాని మీద దిక్కుమాల చర్చ మనకి. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్ గారు, రవికిరణ్ గారు, సాహిబ్ గారు, శరత్ గారు, అలాగే వెంకటరెడ్డి గారు కూడా ధన్యవాదాలు. ఇది ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక క్రమశిక్షణ విషయంలో సమస్యాత్మకంగా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమశిక్షణ లోపం అనేది ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి గొడవలు పెట్టలాంటి అంశంగానే కనిపిస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి వాదన ప్రకారం సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ముందడుగులు వేస్తుంది. కాబట్టి ప్రభుత్వం ప్రజల ప్రజాక్షేత్రంలోనే ఆశీస్సులను తీసుకుని ముందుకు వెళ్తుంది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమైనటువంటి వాదన చేస్తున్నారు. ఇక టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చేసినటువంటి కామెంట్స్ కేవలం పొలిటికల్గా రెచ్చగొట్టేటువంటి అంశాలు తప్పితే ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వచ్చేటువంటి అవసరం కానీ అవకాశం కానీ లేదని అధికార పార్టీ నాయకులు చెప్తున్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సంసిద్ధంగా ఉన్నామని అన్ని రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్నాయి. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. మరిన్ని విశేషాల కోసం కీప్ వాచింగ్.